ఏదమ్మా స్పెషలు? బిర్యానీయా చద్దనమా? బిర్యానీనే స్పెషల్ రా, కానీ నేను చద్దనమే పెట్టగలుగుతాను. అది కాదమ్మా, బిర్యానీ అయితే ఒక గంటలో చేయొచ్చు, కానీ చద్దన్నం కావాలంటే ఒక రోజు ఆగాలి. ఇప్పుడు చెప్పు, బిర్యానీయా చద్దనమా? తావు, నువ్వు ఇంత తెలివైన వాడివి, కానీ నాకే పని లేదు కదా. విరక్తిగా మాట్లాడుతున్నాడు, నాకెందుకో కొంచెం భయంగా ఉంది. రూమ్ లోకి వెళ్ళి చూడు, వెళ్ళి 3 గంటలు అవుతుంది. ఇంత పని చేసావా? ఈ రూమ్ లోనే ఒకే ఒక ఫ్యాన్ ఉందంటే దాన్ని ఎత్తుకుపోయావా? Oh, my God.
పని ఉంది, తలా ఒక పని చేయొచ్చుగా. ఓకే. ఏ పని నేనే చెప్పాలా? ఏయ్ ఏమండి అన్నది నన్ను. ఇది అది నాకే. బుద్ధిందా? లేదు, తెలుసు కదా. వెళ్ళి తీసుకురా, నువ్వు వెళ్ళి జనాభాలు అక్కడ తీసుకురా. వస్తున్నా. అయ్యయ్యో, వెనక ఏం జరుగుతుందో బ్రహ్మ కూడా తెలియటం లేదే. అయ్యయ్యో, ఈ మగపిల్లల్ని భూమికి ఎవరు పంపిస్తారు? ఓ మై గాడ్, హేయ్, నీకేమైనా బుద్ధి ఉందా? ముందే నీకుందా? నాకన్నా ముందే పంపించావు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మొన్న బుద్ధిని అతని మెదడులో వెయ్యి. మోనట్రాన్, హౌ టు ఫైండ్ ద బ్రెయిన్లెస్? ఇన్నంత సొల్రదే, படைச்சவனுக்கு அறிவு இருந்தா என்ன இப்படி அறிவோட படைச்சிருப்பானா? புத்தி இருக்கிறவன் இந்த உலகத்துல பொழைக்க முடியாது போல இருக்கே. செல்லில் பிரேமிச்சின் வாடு தப்பு చేశాడు. నా వీరాసామి స్క్రిప్ట్ ని మక్కికి మక్కి అలాగే కాపీ చేశాడు. ఏంటి లేచిపోయారు? నేనే మాట్లాడొద్దా? ఇంటికి వెళ్ళిపోవచ్చా? నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదయ్యా. చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, ఆయన చెప్పిన దాని ప్రకారంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. సూపర్ స్టార్ ఎప్పటికీ ఒక్కరే. ఆ స్థానానికి నేను రావాలని కోరుకుంటున్నాను అంతే. నా లక్ష్యము అది మాత్రమే. ఒక మినిస్టర్ని ఎందుకు పిచ్చోళ్ళ చూస్తున్నారు? అయితే మినిస్టర్ ఏం ప్రయోజనం? ఇదే ప్రయోజనం. ఇంత తెలివైన వాళ్ళ మధ్య నా బ్రెయిన్ ఎవరో పాడు చేస్తున్నారే. నేను మెదడు పెట్టిన ఐదుగురిని ఎలా కనిపెట్టాలి? ఇలాంటి పొలిటికల్ సెటర్ వచ్చి చాలా రోజులైంది. హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ లాంటి ఒక స్కూప్ చేయొచ్చు కదా. చేద్దాం. బ్రహ్మ కూడా సృష్టించలేని సృష్టి అనేసి ఒక యాడ్ ఇద్దాం. అవన్నీ సరే, ఆ ఐదుగురు ఎక్కడ చెప్పలేదు. నాకు తెలుసు, వాళ్ళందరూ డైరెక్టర్ తమన్ దగ్గర డిస్కషన్ లో ఉన్నారు. తమన్, నువ్వెక్కడున్నావు? పదకొండు గంటలకి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మొన్న చచ్చిన టీ డికాషన్లో మరుసటి రోజు పోసిన పాలలాగా నేను ఒక టీ తాగానరా పార్క్ దగ్గర ఉన్న టీ కొట్లో. డెడ్లీగా ఉంది. రే, టీ కావాలంటే డైరెక్ట్ గా అడుగు, అంతేకాని ఇలా నసుగుడంతా వద్దు. నెమ్మదిగా మాట్లాడుకోండి. ఓకే, సైలెన్స్. యూపీ, బి సీరియస్. ఓకే, ఐఎమ్ సీరియస్. ఇప్పుడు మనం చేయబోయే సినిమాకి నువ్వు ఒక ఓపెనింగ్ చెప్పావు. నువ్వు ఒక చెప్పావు, నువ్వు ఒక క్యారెక్టర్ గురించి చెప్పావు. కానీ తమన్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఈ లోకమే అంతమైపోయింది. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు, మరొకరు జీవించి లేకుండా ఈ లోకంలో జీవించడం కష్టమని భావించారు. అమేజింగ్. ఏంటి అమేజింగ్? నీళ్ళలో మునుగున్నాడు ఒకడు, ఒంటరిగా అరుస్తోంది పాప. దాని అంతటికన్నా వేలాడతాడనుకుంటే వేలాడుతున్న ఫ్యాన్ పీకిపోయాడు ఒకడు. ఎలా ఉంది ఓపెనింగ్? ఇలాంటివన్నీ చెప్పాను మీకు. దొంగతనాలు దోపిడీలు అంటూ ఉంటాడు. అరే, పిల్ల జమీందారు సినిమా చూసావా? ఎలా ఆడింది. నాని రెమ్యూనేషన్ ఎంతో తెలుసా? రీసెంట్ గా బలే బలే మొగాడు పోయి ఇప్పుడు ఆ హీరో ఆడి Q6 కొన్నాడు. రే, అది Q5 రా. Q5 ఆ Q6 అన్నది ముఖ్యం కాదురా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ క్యూలో నిల్చున్నారు, అదే ముఖ్యం. యాక్షన్ కి రియాక్షన్ ఉండాలి. ఇప్పుడు అదేరా తెలుగు సినిమా ట్రెండ్. అవునరా, ఒక సినిమా సక్సెస్ అవ్వగానే ఆ ట్రెండ్ నే ఫాలో అయిపోతారే. మీరందరూ ఎప్పుడు మారుతారు? హలో టీచర్, వెంటనే అన్ని మారిపోవాలనుకుంటే సికింద్రాబాద్ సెంటర్ లో కూర్చుని చింతపండు అమ్ముకోవాల్సిందే. సినిమాలు తీయలేం, ఏమంటావు? కిండలే ఉందప్పా, అది వదిలేయండి సార్. నేను తమిళనాడు సీఎం కే క్లబ్ కొట్టి ఉండను. ఆమా సార్, ఇదిగో చూస్తురా, అప్పుడు సూపర్ స్టార్ ఏం చేయారు. ఇక్కడ చూస్తురా, ఇప్పుడు సీఎం జైలలిత పక్క తల్లి క్లబ్ రోడ్డు పట్టుకుంటురే, అది నాందా సార్. అది లేంగా, ఇంక సీఎం ఎన్టీఆర్ ఉన్నారా? అమితాబ్ బచ్చన్తో తీసుకోలేదా? పెద్దయిన జాగ్రత్త. నీకేటా తెలుసా, నాకు ఒరి బీజం ఉందరే. అదే చూస్తే తెలుస్తుందిగా. డైరెక్టర్ సార్ నేను రాలేదు కోపంగా ఉంటారా? సీన్ రాలేదు, సీన్ రాలేదని టెన్షన్ అయితే నేను కూడా మిమ్మల్నేమో అనుకున్నాను. తర్వాత అర్థమైంది కథలో ఉన్న సీన్ అని. దువ్వెన పెద్దదిగా ఉంది. అవుట్ స్టాండింగ్ గా సీన్ చెప్పి నేనే బయట నుంచున్నాను. అవునవునని చెప్పి మీరెందుకంత ఆవేశంగా వెళ్తున్నారు? 58 వయసులో పన్ను కళ్యాణత్కి వచ్చికటి. ఏంటి, 58 అమ్మాయా? ఏమంటున్నారు సార్ మీరు? రే, 58 నాకురా, మా అమ్మాయికి 28 ఇంకా పెళ్లి కాలేదప్పా. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తాం సార్.
ఎందుకప్పా? ముందు మీకు పెళ్ళవాలి, ఆ తర్వాత మీ అమ్మాయికి పెళ్ళవాలి. పాపం మూట కట్టుకాదురా. అయితే ఎందుకు సార్ మూట కట్టుకుంటున్నారు? ఎన్నన్నాను చెప్పా, చూసి వెళ్ళరా. తర్వాత ఇంకో విషయం చెప్పడం మర్చిపోయారు, మీ డైరెక్టర్ నేనే అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చానని. ఆమాపా, వాడు నా దగ్గర దా పెరిగినాడు. అయితే మీరు మాత్రం ఎందుకు ఇలా? నేను ఇంకా ఇతనా ఉంటుంది బతుకు జాడ. దేవి, నీకు నాకు ఉన్న సంబంధం నేటితో మాసిపోయింది. ఆ తాళిని ఇలా తీసివ్వవే. ఏండి, ఇస్తావలేదు తెంచాలని చూడకండి. నా తాళి తెంచాలని చూస్తే ఇక్కడ ఉన్న అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించరు. ఇవ్వవే. మాయల ఏలుపు అనే పడంలో హీరో గారు హీరోయిన్ కేఆర్ విజయ్ ని కొలజేసి కాల్చి బూడిద చేసి ఇంటికి వచ్చి కథవు తట్టగానే తలుపు తీసింది ఎవరు అనుకున్నారు? అదే కేఆర్ విజయదా? ఎట్టగుంటదప్ప, అక్కడదా ఇంటర్వ్యూలో. మీ తెలుగు పడంలో అట్లాంటి ఇంటర్వ్యూలు నేనంతవరకు చూసిందే లేదప్ప. అలాగా? మీరు చెప్పే ఈ సినిమా ఇప్పుడొచ్చే థ్రిల్లర్స్ అన్నింటికి ది బెస్ట్ సార్. కానీ సార్, మీరు చెప్పే పాత సినిమాలో సీన్స్ కన్నా చెప్పే టైటిల్ సూపర్. టైటిలా? నేనెప్పుడు చెప్తున్నాపా? నేను చూసి పెరిగిన కుర్రాన్ని. సార్ టెన్షన్ అయ్యారు, వచ్చేటప్పుడు మళ్ళీ రెండు సీన్లతోటే వస్తారు. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, మీరు కూడా ఆయనతో కలిసి కామెడీ చేస్తున్నారంటరా? ఇప్పట్లో సీరియస్ సినిమాలు కూడా కామెడీగా తీస్తేనే బాగా ఆడతాయి. మనం ఒక కామెడీ సినిమా తీసినా దాని గురించి సీరియస్ గా డిస్కషన్ చేసుకోవాలి. నువ్వు సీరియస్ గా సిన్సియర్ గానే కథ రెడీ చేసావు, కానీ ప్రొడ్యూసర్స్ అందరూ ఏమన్నారు? చాలా మంచి కథ అబ్బాయి, నేషనల్ అవార్డు వస్తుంది నీకు. మరి నాకు? అది కాదు, డబుల్ సైడ్ ఆలోచించి బాబు, అప్పుడే అవుతుంది. లాస్ట్ ఇయర్ ఆస్కార్ అవార్డు వచ్చింది ఆర్టిస్ట్ అనే ఒక సినిమా, అలాంటి బ్యూటిఫుల్ ఫీల్ మీ కథలో కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు కూడా చూసుంటారు కదా? చూసాను సార్. అలాంటి కథలు నేను బాగా చూస్తాను డివిడీలో, కానీ నేను ప్రొడ్యూస్ చేయను, ఎందుకంటే కామెడీ నాకు ట్రెండ్. కామెడీకి ముందు కూడా ఇంకో ట్రెండ్ ఉంది సార్, ఆ ట్రెండ్ని మనమే సార్ మార్చాలి. అలా అయితే ఓ పని చేయండి, మీరు వెళ్ళి మీ ఫస్ట్ సినిమాను ఓ ప్రొడ్యూసర్తో తీయండి, ఆ ట్రెండ్ మార్చి ఇక్కడికి రండి, మన రెండో సినిమా తీద్దాం. చెప్పారు కదా ప్రొడ్యూసర్స్, అలా నీ థింకింగ్ సీరియస్ గా ఉంటే కమర్షియల్ సినిమాలు ఎలా చేస్తావు? అందుకే కదా మిమ్మల్ని అందరిని పిలిచి డిస్కషన్ చేస్తున్నాను. కానీ మీరు కథ గురించి మాట్లాడడం మానేసి బయట విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నారా? సార్ త్వరగా బయటికి రండి సార్. ఇరేపా వస్తా ఉండానా? కరెక్ట్గా చెప్తాను, ఆ రోజు పౌర్ణమి రాత్రి టీవీలో కూడా సుందరకాండ వేశారే, కరెక్ట్? నేను అసలు నిన్ను ఎందుకు లవ్ చేశాను? ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను కదా. నాలుగు కారణాలు, ఒకటి నువ్వు స్మోక్ చేయవని, బాత్రూంలో ఒకటే ఒక, లోపలికి వెళ్ళలేకపోయాను, వామిట్ వస్తోంది. కరెక్టే రా బంగారం, కానీ ఆ విషయం ఆయనతో ఎలా చెప్పేది? బాధపడతారా? నువ్వు కావాలంటే చూడు, ఈ థియేటర్లలో వేస్తారే ముఖేష్, అదే విధంగా అతని నోరంతా పుండై మౌత్ క్యాన్సర్ వచ్చి కుళ్ళుపై చస్తాడు చూడు మీ శ్రీను. అది మాత్రమే కాదు, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల మనందరికి క్యాన్సర్ వస్తుంది తమన్. అంతవరకు మీరు ఇక్కడే ఇలాగే డిస్కషన్ కంటిన్యూ చేయండి, ఓకే? నీకు డిస్టర్బెన్స్ గా ఉంటుందని చెప్పి మేము బయటికి డిస్కషన్ చేసుకుంటామని చెప్పాం, నువ్వే నా మనసు ఒప్పుకోవట్లేదు ఇంటికి రండి అని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ అంటే నన్నేం చేయమంటావురా? ఇదిగో టీ తీసుకెళ్ళివు, ఇందులో షుగర్ తక్కువగా ఉంది మిస్ రేణు గారికి. థ్యాంక్స్. థ్యాంక్స్.
పుట్టుకులో అయినా కానీ అలవాట్లలో అయినా కానీ పడక గదిలో అయినా కానీ ఆడ మగ ఖచ్చితంగా సమానంగా ఉండడం సాధ్యం కాదు. ముఖ్యంగా పడక గదిలో సమానత్వం అనే మాటకు అవకాశమే లేదు. సీ, నేను నీతో మాట్లాడలేను. నువ్వు ప్రెజిటిస్ యాస్. ఎస్, నేను ఒక మేల్ యాస్. అసరే గాని నీ పనులన్నీ ఎలా సాగుతున్నాయి? నీ గర్ల్ ఫ్రెండ్ మంజు ఉందే, తను బాగా కోఆపరేట్ చేస్తుందా? సీను సార్, ఆ కాలంలోనే ఇటువంటి సినిమా తీశారా? ఇంతకీ ఆ సినిమా డైరెక్టర్ ఎవరు సార్? ఆ సినిమా రిలీజ్ అయ్యి 35 వర్షమైనా కూడా డైరెక్టర్ ఎవరని అడుగుతా ఉండారు చూసారా? అందుకుదా ఆయన పెరి డైరెక్టర్ అయ్యారు. అప్పుడుదా మీరు ఏసలు చేయవాలా సార్? ఓర్గా బిల్డప్ ఇచ్చామా ఏంటి? పర్వాలేదు, సంబైలికలం. ఆయన పడవ ఆడలేదే. ఎప్పుడు ముగుస్తుంది మీ స్టోరీ డిస్కషన్? కథ దొరికాక ఎప్పుడు దొరుకుతుంది ఆ చెత్త కథ? అది అంత చెత్తగా ఉండకూడదని ఇంత పోరాటం. అవును, మొదటి పిక్చర్లోనే మీకు ఆస్కార్ వస్తుందా? ఏ, అడుగుతున్నాను కదా. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. అందరూ ఒకే ట్రెండ్లో మాట్లాడుతున్నారు ఇంటెలిజెంట్ లాగా. అంత ఇంటెలిజెంట్ అయితే ఎందుకు మీకు స్టోరీ రావట్లేదు? రాక కాదు, ఇంకా బెటర్గా రావాలని ట్రై చేస్తున్నాను. అందరూ బెండకాయలు తినండి, కథ వస్తుందేమో చూద్దాం. ఆయనంటే ఎందుకు అంత మండిపడుతున్నావు? అమ్మా దక్ష, 1000 రూపాయలు డబ్బు కావాలే, తమను అడుగుదాం అంటే కూర్చోంగా ఉందా? కొంచెం ఉండండి, ఇస్తాను. నేనేమన్నా ఒక దీపం ఆర్పేసి ఇంకో దీపం వెలిగిస్తున్నా ఏమే? ఒక దీపం వెలిగించి ఇంకో దీపం వెలిగిస్తే ఇల్లు ప్రకాశంగా ఉంటుందని తప్పైందా ఏమే? అర్థం కావట్లేదు. ఓపెన్గా చెప్తా ఉంటానమ్మా, నాకు 2 భార్యలు ఉన్నాయే, మెయింటెన్స్ చేయటం కష్టంగా ఉండదు. దీపావళి రోజున 2 ఏళ్లలో స్నానం చేస్తున్నా జలదోషం పట్టుకుండాది, ఏం చేయమంటావా? మోహన్ చూడు, ఈ మొహానికి 2 పెళ్ళాలు. అప్పటి నుంచి అతని చూస్తే నాకు అసహ్యం. ఇదిగో తీసుకెళ్ళి పెట్టు, బోన్ చేసి ఎలా మాట్లాడతాడో చూడు. తక్కాలి సాదమా, కలర్ చూసి బిర్యానీని తలుసుకుంటేనే నాలుకే రుసి చచ్చిపోయిందా తప్ప. పెరి పెరి కంపెనీలో మటన్ సీకరి తిని నిండా తినాలేను తప్ప. పచ్చిమిలుగా సాప్టానే అయ్యయ్యా. ఇది ఒకటా, నాలుక ప్రభుదేవ మాదిరి అయిపోయింది. ఇక్కడ డ్యాన్స్ చేయటం ఒకటే తక్కువపా. దేవర్ ఫిలిమ్స్ లో సాపాటు ఒక్కటే కాదప్పా, మంచి సీను చెప్పలేదనుకో రాక్షసుల్లా మారిపోతా ఉంటాడు. రాక్షసుడు అంటే చెడ్డవాడని కాదప్పా, మనం తింటా ఉంటే సొత్తా ఉంటాడు. బిర్యానీ తగ్గింది, 2 కరెంట్ పోడుగా అని చెప్తా ఉంటారు ఆయన. రేయ్, నువ్వు సీను చెప్పే నిండా దినాలు అయిపోయి ఉంటుందే, నువ్వు మటన్ ముక్కలు 2 తిను మంచి సీన్ అయినా చెప్తావు అని కామెడీగా చెప్తా ఉంటారు ఆయన. మీకు 2 స్పూన్లు ఏమంటారా? మీరు సీన్ చెప్పి ఎన్నో రోజులైంది. నేను టైటిల్స్ లో చూస్తూ ఉంటాను సార్. ఈ దేవర్ ఫిలిమ్స్ లో స్టోరీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, దానిలో స్టోరీ ఎవరు సార్ రాసేది? దేవరేనప్పా, చెప్పడానికి చదువుకోలేదన్నమాటే గానే మన ఊర్లో ఫ్లైట్ ఎక్కి బొంబాయిలో ఎరంగి రాజేష్ ఖన్నాకి అందులో ఉన్న హీరోయిన్ కి హాతి మేరా సాతి అనే కథ ఇంగ్లీష్ లో చెప్పిన్నాడపా. ఎలా సార్? అదులో ఉంది రహస్యం. మూట ఇప్పి ముందే డబ్బు మొగాను కొట్టి నోరు ముంచేవాడపా. ఆ తర్వాత రాజేష్ ఖన్నా యూ కమింగ్, హీరోయిన్ యూ కమింగ్, నడువులో టైగర్ కమింగ్, ఫైటింగ్ సండా సండా, డాన్సు 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 అట్లానే చెప్పి కథ ముగించుండాడు. బాగుంది కదప్పా. శుక్రవారం వ్రతం 3 దినాల్లో తీసిండాడు. శుక్రవారం వ్రతం ఆ రోజు పూర్తి చేయకుండా ఎందుకు సార్ 3 రోజుల తర్వాత చేశారు? శుక్రవారం వ్రతం సిల్వర్ జూబ్లీ పడండా. అపరం దేవరు ఒకే కథతో 9 సినిమాలు తీసి ఉన్నాడపా. 9 సినిమాలకి ఒకే మ్యూజిక్. కారు పోయినా అదే మ్యూజిక్, పాపు పోయినా అదే మ్యూజిక్. ఓకే, ఇప్పో మన కథకి రండప్పా. దేవరు ఒకే కథతో 9 సినిమాలు తీసేవాడు. మన తమిళ కథలు ఒక సినిమా ఏదేదో చెప్పారో గుర్రు పెడుతున్నారు. 40 సినిమాను వదిలిపెట్టి ఎలా గుర్రు పెడుతున్నారో చూడండి. ఆయన నిన్ను చేర్చారు, ఓకే, నువ్వెందుకు ఆయన చేర్చుకున్నావు అనవసరంగా? ఈ బయోస్కోప్ కాలం నుంచి ఇప్పుడు మనం ఐమాక్స్ లో చూస్తున్నాం కదా, సినిమాలో ఎంతో ప్రాసెస్ జరిగి దీని గురించి తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక లివింగ్ రెఫరెన్స్ మన సీను సార్. అది మాత్రమే కాకుండా ఆయనకి వయసు అయిపోయింది. అవును మురళి, ఇంతకు ముందు నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేస్తానని చెప్పావు? 1 మినిట్ ప్లీజ్. డైరెక్టర్ శంకర్, డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఓ గ్రేట్, ఒక ఇంపార్టెంట్ కాల్, మాట్లాడేసి చెప్తాను. ఏం జరుగుతుందా ఫిలింలో? సారీ, నేను డిస్కషన్ లో ఉన్నాను, ఇప్పుడు అక్కడికి రాలేను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్. మిషను నిండా కొత్తగా ఉందేమే. చె
ఏంటి దక్ష, ఏం వెతుకు? పీసీఐ టోకెన్ కనపడట్లేదు. అంగా వెతికావా? పీసీఐ టోకెన్ అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ టోకెన్. అది ఉంటేనే ఆఫీస్ లోపలికి ఎంటర్ అవ్వగలం. ఒక్క ముఖ అర్థం కాలేదు. ఏమైంది దక్ష? ఇప్పుడే కదా చెప్పాను, పీసీఐ టోకెన్ కనపడట్లేదని. అయ్యో, క్యాబ్ కూడా వచ్చేసింది. అంతా నీ వల్లే. రెండు నిమిషాలు వెయిట్ చేయమని చెప్పు. డిస్కషన్ డిస్కషన్ అని నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నేను ఆఫీస్ వెళ్ళడం లేట్ అవుతుంది. ఇప్పుడు అది ఎక్కడని వెతకాలి? నాకు షుగర్ నిండా ఉందమ్మా. నిన్న మా అమ్మాయి ఈ షుగర్ మెడిసిన్ ఇచ్చి పుడిసిందే. దీనికన్నా అది నిండా లేటెస్ట్ గా ఉంది. అందుకే ఒక అమ్మకామికి తినే 6 లక్షల మేళ చూపించి ఉండదే. భయపడ్డాను. ఇది కూడా నువ్వు వచ్చి కాపాడుతీవే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. నిండా థ్యాంక్స్. ఓ కడవులే, షుగర్ లాంటి పొన్నికి బీపీ ఎక్కువ చేసే నిండా అన్యాయం చేస్తావు కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. నేను వెళ్ళి అరవింద్ గారి బైక్ తీసుకొచ్చేదా? వేరే వాళ్ళ బైక్ లో వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. నేను మాట్లాడాను, నీకు వినిపించకపోతే నేను చేయను. ఇదే ఆటోలో వెళ్ళిపో. లేదు, నేను లిఫ్ట్ అడిగి వెళ్తాను. బాయ్ బాయ్. ఏ దక్ష, ఏంటి, పెళ్లి సంవత్సరం అయింది ఇంకా పిల్లలేరా? డిస్కషన్ జరుగుతోంది. డిస్కషన్? తీరి కూడా డిస్కషన్? రావి, లేట్ అయింది. సార్, సినిమా అంటే ఎలా ఉండాలో చెప్తారా? సార్, దేవులైనా కిక్ కూడా సార్. ఊరికే బొచ్చుల మధ్యనే తీయకూడదు సార్. అవి బొచ్చులు కాదు సార్, గిన్నెలు. హలో, సినిమాలు చూసే మమ్మల్ని మాత్రం కాదు, సినిమాలు చూసే మీరు మారడాయా?
రాసేశాడు పైనున్నాడు అన్ని కథలు మన్నులోనే దాచేశాడు దయలేనోడు చావు పుటక బ్రతుకు అంటూ చాలా ఆడిస్తున్నాడే గూడు బుడ్డ గూడు కొరకు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియకూడదు అలా ఉండాలి ఈ విధంగా సార్ ఏ సిచ్యుయేషన్లో వస్తుందని చెప్పారు ఆ సాంగ్ ఇప్పటికే అడిగారు తమన్ ఈ సాంగ్ ఏ సిచ్యుయేషన్ లో వస్తుందనే సస్పెన్స్ కానీ తర్వాత షో ప్రారంభానికి ముందే వచ్చేసింది ఇవేరా నమ్మకెట్టి గారు అంజ కథ దీంట్లోంచి ఒక కథ సెలెక్ట్ చేసి రేపటి నుంచి దాని గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం మిగతా నాలుగు కథల గురించి డిస్కస్ చేయనేకూడదు ఇంత విషయం తమనుకు సొల్లి కన్విన్స్ చేద్దాం ఇప్పుడు చీటీ ఇచ్చిద్దామా ఓంకాళి మహాకాళి రుద్రకాళి ఇది కనకదుర్గమ్మ తీసిచ్చిన చీటీ పాకలామా వద్దు తరువాత ఏం జరగబోతుందనే ఆతృతే మన సినిమా స్క్రీన్ ప్లే తరువాత నిమిషం జరగబోయేది ఎంత పెద్ద పోటుగాడైనా చెప్పలేడు ఆ అనుభవాన్ని అలాగే సినిమాగా తీద్దాం దానికి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి వెరీ ఇంట్రెస్టింగ్ పోడా ఏంటో ఇంట్రెస్ట్ కోతి కొబ్బరికాయ దొరికినట్టు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమాకి ఒక గ్రామర్ ఇరుకు తెలియమా సినిమా బిగిన్ అయిన 20 నిమిషాల తర్వాత ఆడియన్స్ కి ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పి తీరాలి ఇల్లేనా సినిమా చూడండి ఇలా అరవకుండా ఉండాలంటే ఒక్కొక్క ముడిని వేసుకుంటూ వచ్చి చివరికి ఒక షాకింగ్ ముడిని వేసి అంగ ఇంటర్వెల్ కార్డు పోడం రే అమ్మాయిని ఎత్తుకురారా అంటాడు కానీ వాడు వెళ్ళాడు వెళ్లకుండా కుర్చీలో ఇలా రిలాక్స్డ్ గా కూర్చుంటాడు ఇంకా సొంత కాన్సెప్ట్ వర్ణం తర్వాత ఏం జరగబోతున్నది అనేది అటెన్షన్ ఫస్ట్ హాఫ్ లో ముడి వేస్తే అది ఒక్కొక్కటి విప్పేసుకుంటూ రావాలా ఆడియన్స్ లో వాళ్ళు తెలియకుండా టెంపో డెవలప్ చేస్తూ రావాలా తర్వాత ఆఖరి 10 నిమిషాల్లో ట్విస్ట్ నిచ్చే అక్కడ సినిమా ఫినిష్ చేయాలా ఇంత మాదిరి తానా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు సినిమా తీస్తా ఉండారు అట్టా కాకుండా మీ ఇష్టం వచ్చాడు సినిమా తీసేసి అడుగుతా ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అడుగుతుంది ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది సార్ ఎప్పుడైతే ఒక విషయాన్ని ఇంత స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది తమన్ యు ప్రొసీడ్ తప్పుగా మాట్లాడానా సార్ సారీ సార్ క్షమించండి మీకున్న నాలెడ్జ్కి నేను ఎప్పుడైనా ప్రొడ్యూసర్నైతే మీరే డైరెక్టర్ థ్యాంక్స్ తంబి కానీ నాకున్న నాలెడ్జ్కి ఖచ్చితంగా నేను డైరెక్టర్ అవుతాను అప్పుడు మీరే నేను అసోసియేట్ డైరెక్టర్ పెరిగే మనసురా మనకి చాలా థ్యాంక్స్ నువ్వు వచ్చినప్పుడు ఎంత అమాయకంగా ఉండేవాడివే అదేం లేదురా మామా చెత్తగా ఉందిరా నిజంగానే సినిమా చెత్తగా ఉందిరా ఆపరా ఏమిట్రా అందరూ అలా అంటారు సినిమా ఎందుకు అలా ఉండకూడదు ఉండకూడదు సార్ అలా ఉండకూడదు ఏం కారణం సొల్లు చెత్తగా తీసే సినిమా అలా ఉంటుందా సార్ చెత్త పొలలా ఉండాలి లేక పోగుగా ఉండాలి చెత్త సినిమాలా ఉంటుందా సార్ మరి సినిమా ఎందుకు సార్ చెత్తలా ఉండాలి భలే వెరైటీగా ఆలోచిస్తున్నావురా నీలాంటోడే సినిమా ఫీల్ లో ఉండాలి థాంక్స్ మీరేం చేస్తారు అసోసియేట్ డైరెక్టర్ వర్క్ సార్ నన్ను కూడా అలాగే చేర్పించండి సార్ ఎందుకురా సినిమా కోరిక నా రక్తంలోనే ఊరిపోయింది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తెలిసింది బాడీ లాంగ్వేజ్ తో కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావుడా చెండావుడా మందు నీ మైండ్ కి బాగా ఎక్కింది నీ ఎన్న పండ్రే ఎల్లా సాయంకాలం అన్నానికి మరకామె ఒక క్వార్టర్ వాయించుకోడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేస్తాను మీరు చెప్పినట్టుగానే నేను అన్ని పనులు చేస్తాను సార్ నన్ను ఆశీర్వదించండి సార్ నల్లయ్యరు నల్లయ్యరు రే 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 ఇదే విశ్వాసం నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఉండాలి ఏంటి ఖచ్చితంగా సార్ సిగరెట్ సార్ ఇదిగోండి సార్ మేడం చెప్పండి సార్ ఏంట్రా నేను మినపవాడు అడిగితే మసాలా వాడు ఇచ్చావు సార్ మినపవాడు అయిపోయింది సార్ మసాలా వాడే ఉంది సార్ నాకు మినపవాడే కావాలి మీకు మినపవాడే కదా కావాలి ఇలావరా తీరా దాన్ని తీరా సార్ మట్లో పడింది సార్ వాడ ఎవరా సార్ ఏంట్రా మీరు మినపవాడు అడిగారుగా ఇదే మినపవాడ మట్టి అంటుకుని మినపవాడైంది తెలియదురా కాట్రే బయట మంచివాళ్ళ కనిపించే నాలో లోపల దుర్మార్గుడు ఉన్నారన్న విషయం నీకు తెలీదు పన్నేటి మేఘమే నా పైనే ఊగెనే
పడకింటి రాగమే నాలోనే మోగెనే మెరుపులు మేని అందం చినుకులు ప్రేమగంధం ఉరుములు బిగిసి బంధం వణుకులు వలపు గ్రంథం ఉరిపానవాన జీవితాన మొదలాయే పన్నీటి మేఘమే నాపైనే ఊగెనే పడకింటి రాగమే నాలోనే మోగెనే ఎదుటే నువ్వే ఉంటే ఉదయంలా విలిగేనే గదిలో నువ్వే ఉంటే రాత్రిలా రగిలానే చెలిపై తగాలులే నాకే ప్రాణవాయువే సుఖసేకునం శుభమేలే పన్నీటి మేఘమే నాపైనే ఊగెనే పడకింటి రాగమే నాలోనే మోగెనే ఒక డైరెక్టర్ తన వైఫ్ కాల్ని టచ్ చేయడానికి డైరెక్టర్ టచ్ అంటారా? ఏంటండి చాలా అన్యాయంగా ఉంది. యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను కొత్త టచ్ ఇవ్వాలనుకున్నాను. కెమెరా లోపల తీసుకెళ్ళండి. ఈ సరసాల సుందరాంగి సెకండ్ హాఫ్ లో ఏం చేయబోతుందో చూడండి. అంటే ఏంటో తెలుసారా మీకు? ఉనగడా తెలుసు సార్. ఉనకే సార్ చిన్న పిల్లాడికి కూడా తెలుసు. కానీ చంటి సినిమాలో వెంకటేష్ తెలియదే. అలాగా సార్. అలా డైరెక్టర్ నమ్మించాడు కాబట్టి చంటి సినిమా సూపర్ హిట్ అయిందిరా. ఊరికి నమ్మించాలి నమ్మించాలి అంటారు. నమ్మముడు అది విషయం నమ్మ వెక్కిరదా డైరెక్టర్? ఒరే చిన్న ఈగ పగ తీర్చుకుంటుందా చెప్పు. తీర్చుకోదు. కానీ తీర్చుకుంటుంది అని నమ్మించే మన రాజమౌళి హిట్ కొట్టాడా లేదా? కొట్టాడు. రే స్టీవెన్ స్పిల్బర్గ్ కన్నా గొప్ప డైరెక్టర్ ఉంటాడా? ఈ ప్రపంచంలో లేని ఒక గొప్ప జంతువును సృష్టించి ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యానందంలో ముంచెత్తేశాడు కదా. అంత మాదిరి గొప్ప డైరెక్టర్ ఎన్నడా? ఏంటి సార్ మీరు లోకల్ మందు నుంచి ఇంటర్నేషనల్ మందు వరకు అన్ని చెప్తున్నారు? ఎన్నడా సర్కల్ మందు గురించి జ్ఞాపకపండిట. ఏదో ఎమోషనల్ గా చెప్తున్నారు. కంటిన్యూ. రోమన్ పాలన్ విస్కీ. విస్కీ విస్కీనా? రోమన్ పోలన్స్కీ అనే డైరెక్టర్. డైరెక్టర్ కంటిన్యూ. తమన్ తమన్. ఏయ్ ఎలా స్నానం చేసావు? ఏ మళ్ళీ స్నానం చేసి చూపించాలా? పక్కింటి ఆంటీని రిక్వెస్ట్ చేసి స్నానం చేసి వచ్చాను. ఎందుకు? ఎందుక శ్రీను గారు బాత్రూంకి వెళితే 1.5 అవర్ అవుతోంది. డైలీ వెయిట్ చేయగలనా? ఇదిగో టీ తీసుకువెళ్ళివు. ఊటీలో చలి గడగడలాడించేస్తోంది. ఏమిటో ఈ చలి. మన రాసి ఎప్పుడు ఇరుకో చూద్దాం అన్నా. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. ఏమిటి బాగుండేది? ప్రాణం పోవద్దు. కళాకారులు కొత్త కొత్త వాటిపై సైన్ చేస్తారు. నీకు డబ్బులు ఉన్నాయా? థ్యాంక్స్ అన్నా. ఎనడా ఎనర్జీ. సార్ 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 టీ వేస్ట్ చేయండి. నీ ఎనడా అవనికి సపోర్ట్ వచ్చింది కదా అని అలా వృధా చేయకూడదు. సార్ రండి సార్ తీసుకోండి. ఏం బాలేదురా. బాగుంటే మేము తాగమా ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ విషయంలో అయినా డైరెక్టర్ని ఫాలో అవుదాం. కన్యారాశికి అన్నం బదులుగా అన్నానికి బదులుగా సున్నం. ఏంటి ఎక్కడ పోస్తున్నావు? నా రెగ్యులర్ ప్లేస్లో మీరెందుకు కూర్చున్నారు? తప్పు కదా. ఇప్పుడు పేసరం పారు.
అమ్మాయి వస్తుంది, ఏం చేస్తున్నారని అడుగుతుంది. డైరెక్టర్ ఇచ్చిన అడ్వాన్స్తో ఈ కార్పొరేషన్ గ్రౌండ్ అద్దెకు తీసుకొని డిస్కస్ చేస్తున్నామని చెబుతా, ఏమంటావు? హాయ్ గైస్. హాయ్. హాయ్. యమేంద్ర భాయ్, నేను రాని రెండు రోజుల్లో గా లొకేషన్ మార్చేసాను. డిస్కస్ చేస్తున్నాం. ఏ, ఆయన ఎప్పుడు తీసుకోరా? జీవితంలో ఎప్పటికీ తీసుకోరా? తమాషాగా ఉందా నీకు? ఏయ్, ఊరుకుంట్రా. అది అనుకోకుండా రికార్డ్ అయింది. నువ్వెందుకు తీసుకెళ్లి తనకు చూపించావు? ఏంటి తమన్, ఏమైంది? ఏమనుకుంటున్నాడా అరవింద్? చేతిలో కెమెరా ఉంటే ఏమైనా షూట్ చేస్తాడా? ఇది మాత్రమే తీసాడా లేక బెడ్రూమ్, బాత్రూమ్ అని ఇంకేమైనా తీసాడా? పవర్ వాడికి వినపడుతుంది. ఓ, అప్పుడు వాడి ఫీలింగ్ నీకు అర్థం అవుతుంది, నా ఫీలింగ్ నీకు అర్థం కావట్లేదు కదా. ఇది మన ఇల్లు, నేను నీ భార్యని. మన బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో ఒకడు వీడియో తీసాడు, నువ్వు సిక్కు లేకుండా చూస్తున్నావు. వాడేదో చీమల షాట్ ని తీయడానికి ట్రై చేస్తుంటాడు, అర్థం చేసుకోకుండా ఇలా ఒకేసారి ఎక్సెంట్రికల్ బిహేవ్ చేస్తున్నావు. ఎక్సెంట్రికా? ఇదిగో ఫోకస్ చేయి, దీన్ని తీసి యూట్యూబ్ లో వేయి. దక్ష, మన ఇద్దరి మధ్యన ఏదైనా ఉంటే అది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఇలా అందరి ముందు అసహ్యంగా ఉంది. ఉంది కదా, బెడ్రూమ్ లో చేయాల్సింది హాల్ లో చేస్తే అసహ్యంగానే ఉంటుంది, అలాగే హాల్ నుంచి బెడ్రూమ్ లోపలికి చూస్తే అది ఇంకా అసహ్యంగా ఉంటుంది. ఆపు దక్ష, దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అదే నేను చెప్తున్నాను, సహనానికి ఒక లిమిట్ ఉంది. పెళ్ళైనప్పటి నుంచి సహనంగానే ఉంటున్నాను. అమ్మా నాన్న ఇల్లు వాకలి అంతా వదిలేసి నీ వెనకాలే వచ్చేసాను. నేను రమ్మన్నానా? నేనే వచ్చాను, నేనే వచ్చాను. నా తప్పే, నా తప్పే, నా తప్పే. నిన్ను లవ్ చేయడం కంటే నేనేం తప్పు చేస్తున్నాను రా? నైట్ లో పనికి వెళుతున్నాను, ఇంటికి వస్తే నిద్రపోలేకపోతున్నాను. అంతెందుకు, బాత్రూమ్ కు వెళ్ళడానికి కూడా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుందిరా. ఇక్కడొకడు కూర్చుంటాడు, ఇక్కడొకడు కూర్చుంటాడు, ఇక్కడొకడు కూర్చుంటాడు. ప్యాడ్, పేపర్ మొత్తం దాటి దాటి వెళ్ళాల్సి వస్తుంది. ఇది చాలు అన్నట్టు టీ. అయ్యో, రై, వంట చేయడమే నీకోసమే నేర్చుకున్నాను రా. ఇందులో 1000 బక్కలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా పర్వాలేదు, నా ప్రైవసీ కోసం ఆడుకోవాల్సి వస్తుంది. ఏయ్, నీకు పిచ్చి గారు పట్టిందా ఏంటి? పట్టింది అప్పుడు, పెళ్లి కాక ముందు చూసే చూపు దగ్గర నుంచి అన్నిట్లోనూ ఒక లవ్, ఒక కేర్ ఉండేది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక కేర్లెస్నెస్ కదా, మన వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుందా అని. హే, యు చీట్, నన్ను మోసం చేసావురా, యు రాస్కల్. నువ్వే నన్ను మోసం చేసావు. గుడిసెలో ఉంటానని ఇంగ్లీష్ లో మాట్లాడి అన్ని తెలుసుకోనిగా వచ్చావు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, ఇంకా సెటిల్ కాలేదు, మీ నాన్న ధర్మంతరం కాదని చెప్పానుగా, ఇవన్నీ చెప్పే కదా పెళ్లి చేసుకున్నాను. నేను కూడా నువ్వు పెద్ద శంకర్ అవుతావు, రోల్స్ రాయల్స్ కార్ లో నన్ను తీసుకువెళ్తావని నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు, అర్థమైందా? నీకు భయపడి ప్రశాంతంగా ఆలోచించడం కూడా మానేశాను. పెద్ద, అడ్జస్ట్ చేసుకో. ఇప్పుడు కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటూనే ఉన్నాను, కానీ అడ్జస్ట్మెంట్ జీవితం. ఏయ్, అడ్జస్ట్ చేసుకోకపోతే పోవే. ఏమన్నా? మీ వల్లే గా సమస్య, ఎవరైనా సారీ అడిగిండ్రా? అడిగారు. అయ్యయ్యో, ఈయన ఈయన సారీని కూడా సారీ అంటారు కదరా బాయ్. అవును, ఈయన అలాగే అడిగారు. సారీ అమ్మా. అది సారీ, సారీ అట సారీ. ఇప్పు మాట్నది సారీ అనమ్మా, కింద పారమ్మా. సో దక్ష ఇల్లుదిలు వెళ్ళిపోవడం వల్ల మీరు ప్లాట్ఫామ్ కు వచ్చారు, గంతేనా? లేదు తమన్, దక్షాన్ని ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకురారా, మేమంతా సారీ చెప్పి వెళ్ళిపోతాం. ఇక మీద ఇక్కడే డిస్కషన్ పెట్టుకోమని తను చెప్పినా కూడా వద్దురా. మా ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా డిస్కషన్ పెట్టుకోవడానికి మా నాన్నగారు ఏమాత్రం ఒప్పుకోవట్లేదురా, ఏం చేయమంటారు? వేసేద్దామా? రే, ఎల్లారూ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు, నమ్మసన్నా యారూ ఒత్తుకుపోరదులే. అందుకని ఒక మంచి పని చేద్దాం, ఒక కాల్ చేసి కనెక్ట్ చేద్దాం. అమ్మా దక్ష, ఇద్దరు పిల్లలున్న నేను ఒక పిల్లం ఉమ్మేస్తే తుడి చేసుకొని రెండో పిల్లం ఇంటికెళ్ళి తలదాచుకుంటాను, కానీ తమన్కి సీతలాగా ఒకే పిల్లం, అది నువ్వేనమ్మా.
నువ్వే ఇలా వెళ్ళిపోతే అప్పటికి సాపాటు పోరతకి షెబ్నే ఆయరికే అది కూడా మీరే సెటప్ చేసి ఇవ్వచ్చు కదా. ఎన్నసలరా నే సెటప్ చేయాలా? ఎన్నమ్మా ఇప్పుడు కోపానికి మిమ్మల్ని తమ్మని ఎక్కడ డైరెక్టర్ అమ్మా ఆయన డిస్కస్ లో ఉన్నారమ్మా. ఏంటి డిస్కషన్? హే హే దక్ష, వన్ మినిట్ లో ఫోన్ హ్యాంగ్ అయింది, స్పీకర్ వేరే ఆన్ అవ్వలేదు. అందరికి వినపడి నువ్వు, నేను కోపడి వచ్చేస్తాను, నువ్వు డిస్కషన్ కంటిన్యూ చేస్తావా? అదేం లేదు దక్ష, నీ గురించే మాట్లాడుకుంటున్నా. నా గురించా? నేను వెళ్ళిపోతే నువ్వు అలాగే వదిలేస్తావా? లేదు, నిన్న నువ్వు నిన్న ఆఫీస్కి ఎందుకు రాలేదు? వెతికావా? సరే ఆఫీస్కి వెళ్ళలేదు సో వదిలేస్తావా? నేనెక్కడో ఉన్నాను, నువ్వెంత ట్రై చేసినా నువ్వు నన్ను కనిపెట్టలేవు. ఆ హాస్టల్లో ఉండే వంట నువ్వు చేసే వంటలా ఉండదు, అది చాలా బాగుంటుంది. నువ్వు తింటే వాంతులు చేసుకుంటావు, నేరుగా ఇంటికి వచ్చే. లేదు దక్ష, నువ్వు ఇక్కడికి వచ్చావని. ఓ, నువ్వు అక్కడికి వెళదామని ప్లాన్ చేసుకున్నావా? తమన్, ఇప్పుడు నేను అక్కడికి రావాలంటే నువ్వు తప్ప ఇంకెవరు అక్కడ ఉండకూడదు. నేను కావాలా వాళ్ళు కావాలో నువ్వే డిసైడ్ అవ్వు. ఏంటి తమన్, ఏం చెప్పకుండా కట్ చేస్తావు? ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని కట్ చేయాలి కదా. ఏమా, మీ అన్నయ్య పర్మిషన్ తీసుకుని మీ అన్నయ్య ఇంట్లోనే డిస్కషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఏ, మా అన్న వదినకి డివోర్స్ అవ్వడానికా? ఫ్రెండ్స్, చెప్పు దెబ్బా అంటారు, అర్థమేంటో తెలుసా? చెప్పు తీసి ఒకరిని కొట్టడం కాదు. అర్థమైందా? ఏయ్, అర్థమైందా? పురేదుదా, ఒక మంచి కథ చెప్పి ఓకే చెప్పడానికి తుప్పిల్లే గానీ తమాషాకేం తక్కువ లేదు. కథ చెప్పేటప్పుడు రాని క్రియేటివిటీ తమాషా చేయడానికి ఎలా అనుకుంటూ వస్తుందిరా? బోల్డ్ పిఎట్, డై బోల్డ్ పిఎట్ వచ్చింది. ఏంటి తమన్, ప్లాట్ఫామ్ లో కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు? దీనికన్నా దారుణమైన చోటు మీకు దొరకలేదా? అన్నయ్య, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. ముందు మీరు ప్రొడక్షన్ ఆఫీస్ తీసుకోండి, ఆ తర్వాత అసిస్టెంట్ డిస్కషన్ పంపిస్తా. అంత హర్షగా మాట్లాడేవేంటిరా? నువ్వు ముందు ఇంటికి పదా, అంత నాకు తెలుసు. ఎదరా ఇది వాడా, మధ్యన చిల్లు ఉంది కదా, చూస్తే తెలియడంలా డివిడి. ఒక్కొక్క సినిమా మతిపోయేలా ఉంటుంది. ఇందులో మిస్సింగ్ అనే ఒక సినిమా, ఆ లో బడ్జెట్ లో తీసి మనం అదర కొట్టే డివిడి ఎంతమంది తెలుగు డైరెక్టర్ చేతిలో ఉందో. అందుకే చెప్తున్నాను రా, వాళ్ళు తీసేలోగా మనం తీసేచ్చు అంటున్నా. ఇండియా టుడే మ్యాగజైన్ లో కొన్నాళ్ళ క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది, ఏ తెలుగు సినిమాని ఎందులోంచి కాపీ కొట్టారని. ఆ లిస్ట్ లో మన సినిమా కూడా ఉండాలా? అసహ్యంగా ఉంది ఐడియా. దానికంటే నిజం నా బిడ్డకి నా ఇంటి పేరు ఇనిషియల్ గా ఉండడం, నేను తీసే సినిమా నాకు పుట్టే బిడ్డలా ఉండాలి. ప్రజలారా, చెప్పు దెబ్బ చెప్పు దెబ్బ అంటారు కదా, అది మన చెప్పుతో ఎదుటి వాళ్ళని కొట్టడం కాదు. పురేదాడా? పురేదా? అదంతా బాగా అర్థమవుతోంది. తర్వాత జరగబోయేది ఏంటి తెలియకూడదు, అదే మన సినిమా కాన్సెప్ట్ అని చెప్పారు ఈయన, అది ఆడియన్స్ కి. ఇక్కడ తర్వాత ఏం జరగబోతుందో మనకే తెలీదే. ఎందుకు, డైరెక్టర్ కే తెలీదే? ఆలోచించి అంటే ఎలా ఆలోచించమంటారు? దానికి బదులుగా ఫారిన్ ఫిల్మ్ కొట్టేసి వాళ్ళ ఫిల్మ్ ఫెస్టివల్ కే పంపించచ్చు. ఇదిగోండి సార్. ఎన్న తంబి ఇది? మనం ఇప్పుడు డిస్కస్ అవుతాం సార్. తంబి, నేను చేయబోయే సినిమాకి ఇది కథని కన్ఫర్మ్ అయినప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను, అప్పటిదాకా పర్వాలేదు. ఇదే సర్దుబాటు అయింది, లాస్ట్ టైం నేను కార్పొరేట్ ఫిల్మ్ చేశాను కదా, దానికి రావాల్సిన డబ్బు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత నేను మీకు ఇచ్చేస్తాను. నువ్వు కరెక్ట్ గానే చెప్పావురా, ఇప్పుడు కూడా షెర్లీ వాళ్ళ అన్నయ్య వచ్చి తువని తుప్పి వెళ్ళాడు. మనం ఆలోచించడం కంటే ఏదైనా వెరైటీగా చేస్తేనే బాగుంటుంది, కానీ అదేంటని నాకే తెలియట్లేదు. ఇంతకు ముందు నా ఫాస్ట్గా థింక్ చేయలేకపోతున్నాను సార్. దీంట్లో దక్ష ఎక్సెంట్రిక్ అనేసి ఒకటి, స్పీడ్ బ్రేకర్లా నన్ను అడ్డుకుంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను. మీ థ్యాంక్స్ పక్కన పెట్టండి, ఇన్ని జామకాయలు ఏరిచ్చాం కదా, మాకు రెండు జామకాయలు ఇవ్వచ్చుగా? జామకాయలా? నా దగ్గర లేవే. మరైతే ఈ పళ్ళు ఏంటి? ఇవి జామ పళ్ళు, జామకాయలు చెట్టుకే కదా ఉంటాయి. మనం ఇంతకాలం తిని జాంకాయ జాంకాయ అనుకున్నాంరా, కవిత వాయిలైంది, కవిత వందుటే ఇక్కడ. పళ్ళ కొట్టులో పళ్ళన్నీ నీ కోసమే,
కవిత పొంగి పొర్లింది నీ కోసమే. ఇక్కడే దింపాలా? ఆఫీస్ దగ్గర దింపుతారా? ఇక్కడ దింపుతేనే ఆటోలు వచ్చినట్టుగా లెక్క చూపించగలను. సే ఇప్పుడు వా, సినిమా కంపెనీయా, ఇలా రారా. రే, మన వల్ల అప్సెట్ అయినందు వల్ల తమన్ రాలేదు. నేను వెళ్ళి తీసుకురానా? ఇంకాసేపు వెయిట్ చేద్దాంరా. తమ్ముడు, ఎవరిని వెతుకుతున్నావు? ఏం లేదు సార్, ఆయన రాలేదా? ఆయన ఎవరు? పాకెట్ లో పెండ్లు పెట్టుకుంటారే పెద్ద డైరెక్టర్, అతనే. ఏంటి అప్పిచ్చా? చేంజ్ లేదని 50 రూపాయలు తీసుకున్నాడు. అదే ఆయన రొటీన్ డైలాగేలే. సరే పక్కకెళ్ళి 2 పీకులు పీకు, ఈలోగా నేను ఇప్పిస్తా. సార్ ఏంటి సార్, రూట్ మారి ఇటువైపు వస్తున్నారు. ఆ పక్క ఓకే చెకింగ్ రా, డబ్బులు గుంజేస్తారు. సార్ ఏంటి సార్, 50 రూపాయలు తీసుకున్నారు, ఇంకా ఇవ్వలేదు. తంబి మాదిరి పెరీ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు, చెప్పుంటాడే. 50 రూపాయలు చేయబద్దులుగా. 500 చిల్లరుందా? లేదు. ఈ రోజుకు లేదా? అయితే వెళ్ళిపోరా. ఆ తర్వాత వీళ్ళ ప్రొడ్యూసర్ ఒక గొప్ప డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. అమ్మా నమ్మ డైరెక్టర్ ఇంకే. ఏ, నిన్నటి నుంచి నువ్వు మూడౌట్గా ఉన్నావు. నీడ్ ఎనీ హెల్ప్? నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. నా ప్రతిభ మీద నాకే అపనమ్మకం ఏర్పడేలా ఉంది. గుడ్ మార్నింగ్. అయ్యో రండి 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 సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. ఇక్కడే లొకేషన్ చూద్దామని వచ్చాను. ఓసారి చూసేద్దామని వచ్చాను. ఎంతవరకు వచ్చింది నీ స్టోరీ? రాస్తున్నాను సార్. కొంచెం కాఫీ ఉంటుందా? ష్యూర్ సార్. సార్ ఒక 2 మినిట్స్. 2 మినిట్సా? 2 మినిట్స్ వద్దామా, కాఫీ కావాలి. ఓ సినిమా గురించి నీకేం ఇబ్బంది లేదు కదా? గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తే భవిష్యత్తు గురించి ఆలోచించలేం కదా సార్. అందుకే తన పక్కన పెట్టి వేరే కథ రాయిపోతున్నాడు సార్. చూడమ్మా, తమన్ సినిమా రిలీజ్ అయ్యి 34 కోట్లు వసూలు చేసింది. ఏమంటున్నారు సార్? ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది సినిమా. ఆ సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్ తమన్దే. వాట్? దాన్ని ఎవరో దొంగిలించారు. ఆ సంగతి వదిలే, పోయిన సంవత్సరమే ఆ స్క్రిప్ట్ గురించి తమన్ నాతో చెప్పాడు. నేను ప్రొడ్యూస్ చేయాల్సింది. నా ఫ్యామిలీ ఇష్యూ వల్ల దాన్ని నేను చేయలేకపోయాను. తమన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నెమ్మదిగా రాసి పూర్తవగానే నన్ను వచ్చి కలువు. నా వల్ల వీలైతే తప్పకుండా సాయం చేస్తాను. చాలా థ్యాంక్స్. డైరెక్టర్ సార్, ఐ థింక్ యూ డిజర్వ్ ఎ కిస్. తమన్ సార్. తమన్ బయటికి వెళ్ళాడు సార్. బయటికి వెళ్ళిపోయారా? ఒక చెయ్యి ఇక్కడే వదిలేసి వెళ్ళారే, ఇన్నోరికే ఎంగిరికే. చెప్పండి సార్. సార్ ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు, డిస్టర్బ్ చేసినట్టున్నాను, సారీ. వచ్చిన విషయం చెప్పండి. నమ్మకు ప్రొడ్యూసర్ ఖర్చు కాంగ. ఉప్మా తెంతవా? ఒక కంపెనీకే. ఏంట్రా వీడు ఓపెనింగ్ లోనే ఉప్మా అంటున్నాడు. సరిగానే ఆ ప్లేట్ ఉందా లేదా? ఉప్మానే వద్దంటున్నావు, ఎందుకు సార్ ప్లేట్? అది కాదయ్యా, ప్లేట్ అంటే చిన్నదిగా ఉంటది కదా బైస్కోప్ చూసుకోవడానికి. దాన్ని సిడి అంటారు సార్. అదేనయ్యా, మీ కాడ ఉందా అని. సార్ చారణ్ గౌతమ్ మీరన్ దగ్గర పనిచేశారు సార్ ఆయన. నా కాడ కూడా పిజ్జా డైరెక్టర్ వచ్చాడు, తర్వాత మధ్యలో కూడా మరోడు వచ్చాడు, తర్వాత కనపడబోయే అన్నాను, మళ్ళీ మనిషే కనపడలేదు. అయ్యయ్యో. తర్వాత కాండం అని ఒక సినిమా తీసినారు. ఏంట్రా కాండం అంటున్నాడు సార్? అది అరణ్యకాండ, త్యాగరాజ్ కుమార్ రాజా. అదేనయ్యా, అందరు రాజాలను చూసి పంపించానయ్యా. ఎందుకని సార్? ఏ చేయమంతవయ్యా, వచ్చేవాడు కత్తో రావాలి, వీళ్ళ కత్తి ఇయడం కాదు. నేను ఇంత పెద్ద సినిమా కంపెనీ పెట్టుకుంటే మరి నా కథ ఎవరు తీస్తాడు? నీ కాడ కథ ఉందా? ఇప్పటివరకు ఒక్కడికి వెళ్ళే సార్. వద్దయ్యా, ఆ సెడ్డర్ వాడు మాత్రం వద్దు. నువ్వే నా సినిమాకి డైరెక్టర్వి, ఇదిగో అడ్వాన్స్ తీసుకో. నీ కాడ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది,
నాకాడ మంచి కథ ఉంది, ఇద్దరం కలిసి సినిమా తీద్దాం. ఏమంటారండి? రొమాన్ అలా ఇరికే. రే, మనం ఇంతవరకు కథ రెడీ చేయకపోవడం ఎంత మంచిదైందో చూసావా? దిగులు పడకయ్యా, నిన్న లంచ్ చేస్తానా. లంచా? బాబేవులు ఆయన కెమెరామెన్ సార్. నిన్ను కూడా లంచ్ చేస్తానా? పండుగ సార్, ఎల్లారూ సేంది సభలో. ఆ లంచ్ కాదయ్యా, పత్రికలు ఓన్లీ మీడియా ఓన్లీ పిలిచి ఇది ఇదని చెప్తామే, ఆ లంచ్ అయ్యా. అది కూడా తెలదాని. అది లంచ్. ఓ, దాన్ని మీరు అలాగంతా రేటే. అయితే నా కథ ప్రారంభించమంటారా? ఈ ఏళ 10:30 రావుకాలం, టైం బాగుంది. దాటినీయండి, దాటి తర్వాత పెట్టుకుందాం. తర్వాత పెట్టుకుందాం. ఓ సదాశివం, అందరికి బిర్యానీ చెప్పరా. నాకు లెగ్ పీస్ మర్చిపోకు. కొడుకు వస్తాడులే. కేవలం 25,000 ఆశపడి ఈ పిచ్చి పట్టిన ప్రొడ్యూసర్కి సినిమా చేయమని చెప్తున్నారా? 25,000 మీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు మూర్తిన్న పరిస్థితుల్లో వాడికి చాలా హెల్ప్ అవుతుంది సార్. డబ్బు డబ్బు డబ్బు, అన్నిటికీ డబ్బే. ఏంట్రా అడుగుతున్నారా? అన్నిటికీ డబ్బులు అడుగుతున్నారు. ఏమైంది? అదేం లేదురా, గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు అడుగుతున్నారు, అందుకే మా అమ్మని తీసుకెళ్ళి ఇంట్లో పడేసి వచ్చాను. అమ్మకేమైందిరా? 2వ ఫ్లోర్ నుంచి కింద పడి తల పగల కొట్టుకుంది. ఏంట్రా అంత మామూలుగా చెప్తున్నా? 2 నెలల క్రితం మా అన్నయ్య కూతురు మా ఇంటి దగ్గర ఉన్న బోరుబావుల పడి చచ్చిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి చెప్పినా సరే పట్టించుకోవడం, దాన్ని ముయ్యడం లేదు. ఇంకా ఎంతమంది చావాలరా? 2 వారాల క్రితం మా నాన్న తాగి డాన్స్ చేసి కాలువెర కొట్టుకున్నాడు. ఇప్పుడు మా అమ్మ. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుందిరా. నా ప్రాబ్లం గురించి వదిలేయండి, నేను చూసుకుంటాను. ముందు మనమేం చేయాలో ఆలోచించండి. సరే, అంత పడం కూడా. ముందు మీ అమ్మ సమస్య ఏంటో చూడు. పో, వెళ్ళప్పా, వెళ్ళు. మిమ్మల్ని గేట్ దగ్గర ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళి చూడండి. కమన్, సారీ ఫర్ ద అదర్ డే. ఇప్పుడు చెప్పు, మరోలా భావించద్దు. నీకు ప్రొడ్యూసర్ దొరికాడని విన్నాను. సారీ సార్. బిర్యానీ రెడీ. మనం కూడా ఈ ప్రొడ్యూసర్ లాగా చీప్ గా థింక్ చేద్దామయ్యా. చూడండి, ఇప్పటి వరకు మనకు ఉన్న సమస్య ఏమిటి? డిస్కషన్ చేసుకోవడానికి స్థలమే లేదు. ఇంతవరకు టీ కొట్లోను పార్కుల్లోనూ డిస్కషన్ చేసాం, ఇప్పుడు ఎడం కడిచిచ్చే, ఇంకే డిస్కస్ పండ్లామే. ఆ రాహుకాలం పూర్తయిన తర్వాత మనకు ఖర్చు చెప్తాడే. కేపం విని బాగుందని చెబుదాం. ఎన్ని ప్రివ్యూలు చేసి అబద్ధం చెప్పలేదు చెప్పి నమ్మ కథ డెవలప్ అండిలాం. మన కథ డెవలప్ అయిన తర్వాత ఒరే డెవలప్ అయ్యారు, ఇదిగో నీ అడ్వాన్స్ అని చెప్పి వాడు మొహాను కొట్టి మనం వెళ్ళిపోదాం. షర్లీ, నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏంటమ్మన్, కథ లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుంది? రే, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడు. అది కాదురా, డైలాగ్సే లేకుండా కమల్ సార్ పుష్పక విమానం అనే ఒక సినిమా తీశారు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ లేకుండా సినిమా తీయడం కుదరదు, కాబట్టి కథ లేకుండా తీస్తే ఎలా ఉంటుంది? భలే ఖర్చు చెప్పావురా. 120 రూపాయలు టికెట్ కొనుక్కుని లోపలికి వచ్చినాడు, కాదే ఇతరా అని అడిగితే ఏమని చెప్పాలి? అందుకే చెప్తున్నాను, టైటిల్ కింద ఏ ఫిల్మ్ వితౌట్ ఏ స్టోరీ అని ఒక ట్యాగ్ లైన్ వేసి వచ్చే ఆడియన్స్ ని ముందుగానే ట్యూన్ చేస్తే. రే, నా జీవితంలో పేకల దాకా కష్టాల్లో మునిగినా కూడా సినిమా ఫీల్డ్ వదిలి వెళ్ళిపోవాలనుకోలేదురా. ఇప్పుడు చెన్నైకి పంపించేలా ఉన్నారు. సత్యవాసల్లేడా, సురేష్ ప్రొడక్షన్ రామానాయుడు గారి ఆత్మ కూడా మిమ్మల్ని క్షమించదురా. ఎవర్రా ఆయన? సంథింగ్ దే మ్యాన్, ఆయన జ్ఞాపకార్థంగానే టీవీ రిమోట్ లో కూడా ఏవి అని రాసుంటారు అంతేగా సార్? సార్, ఏమై సార్ అలా వెళ్ళిపోతున్నారంటి? అటెక్కడికి వెళ్తున్నారు సార్? తూకులో తొంగి సావుపారేరా, దూకి సావుపోతున్నాను. ఎలా రువంగ ఎందుకురా ఈ విధంగా రియాక్ట్ అవుతున్నా? యావరేజ్ గా ఉంటే ఊరుకోవచ్చు, అమ్మాయి కత్తిలో ఉందిరా, ఎలా చూడకుండా ఉండమంటావు? నన్నే చేయమంటావు? నువ్వేం చేయొద్దు, నీకు పెళ్ళైపోయింది. మేము ముగ్గురం పెళ్లి కాని ప్రసాదులం, మాకే ఇలా చూడరా, కాటికెళ్ళే వయసులో సైట్ కొడుతుంది. రే, నేను దాని గురించి థింక్ చేయట్లేదురా, సీన్ పతి థింక్ మండిట్రుకా. తెలుసు సీను, నీ గురించి బాగా తెలుసు.
అందరూ రండి సార్, ప్రొడ్యూసర్ కథ చెప్పాలని పిలుస్తున్నారు. ఏంటి ఇక్కడ ఇంత చెత్త పెరిగిపోయింది? ప్రొడ్యూసర్ కథ చెప్తున్నారు కదా. అయితే బాబు కొట్టు ముయ్యాలయ్యా, టైం అయింది. టైం అయింది గేమ్ అయింది అంటూ వాళ్ళు ఏం చేశారు తెలుసా మీకు? ఎన్న సార్ అది? ఇది చోకి. చోకు చొక్కాక మీరు అనేదేంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఏటే ఆయనకి ఏమీ అర్థం కాదా? చోక్ అంటే ఈ ప్రొడ్యూసర్ అంతా వేసుకుంటారు కదా బందా కోసం, అదే ఇలాంటివన్నీ ఆ షోకి చెప్పినాను. అది షోకి. మీరు కథ చెప్పండి. ప్రతి తాగుబోతు వెనక ఓ కథ ఉంటుందయ్యా, నీ వెనక ఏం కథ ఉంది? ఏం కథ ఉందో తెలుసా? సింగం వన్ సింగం టూ. నా కథ ముందు రెండు బలాదూర్. నా కథలో హీరో ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ అంటే అలాంటి ఇన్స్పెక్టర్. చెత్త కథ, చెత్త కథ. ఆ ఊర్లో ఒక ఇళ్ళ ఉన్నాడు. ఆ ఇళ్ళకి హీరోకి బయట, ఆ బయట లో నా హీరో గెలవాలి. అతన్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఊర్లో ఒక విలన్. అయ్య బాబాయ్, విలన్ కి హీరోకి బైట్, ఫైట్ కూడా. ఆ బైట్ లో హీరో గెలిస్తే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేసేస్తారు కదా. ఆ ఊర్లో హీరోకి హీరోయిన్ కి లవ్. లేకపోతే నీ మోహన్ లవ్ చేస్తుంది. బాబు నీకు ఇందులో ఏమైనా డౌట్ ఉందా? కదా సూపర్ సార్. నాలుగో ఊర్లోని ఒక విలన్, ఆ విలన్ కి హీరోకి బైట్. ఆ తర్వాత అతను ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. కెమెరా తమ్ముడు బాగా బాలో అవుతున్నాడు. అదంతే. ఐదో ఊర్లో క్లైమాక్స్ లో సినిమా ఫినిష్ అవుతుంది. ఎలా ఉంది? కొత్తగా ఉంది సార్. క్లైమాక్స్ లో సినిమా అయిపోవడం చాలా వ్యత్యాసంగా ఉంది. అదే చెప్పాను కదా, ఇలాంటి మంచి కథ ఎంతవరకు ఎవరు తీయలేదు. బాగా ఆలోచించి రాసినయ్యా. ఇలాంటి కథ నాతో చెప్పుంటే చెప్పుతో కొట్టుండేవాడిని. అవును సార్, మనమే వాడిని చెప్పుతో కొట్టాలి. వద్దు బాబు, మనం విప్లవకారులం కాదులే. అడ్వాన్స్ తీసుకోమని చెప్పి నేనే తప్పు చేశాను. తప్పు ఎన్మేళదా, అతని అడ్వాన్స్ తిరిపి ఇచ్చేద్దాం. సారీరా. లేదు సార్, అమ్మకి 4,300 ఖర్చు పెట్టాను, మిగతా డబ్బు ఇదిగోండి సార్. రే థ్యాంక్స్ రా. సార్ మిగతా డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళాలి సార్? మిగతా డబ్బుని ఎవరినైనా 2 కోట్లు గొప్పయ్యా, నేను సరదాగా ఖర్చు పెడతానయ్యా. అదే సార్, మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇప్పుడు ఫ్రీగా లేను. హలో. మన సినిమాలో వేషం వేయడం కోసం చాలా మంది వచ్చారు, వాళ్ళకి ఏం చెప్పమంటారండి? మగాళ్ళైతే డైరెక్ట్ దగ్గర పంపించు, ఆడవాళ్ళు అయితే నా దగ్గర పంపించు. అందుకే కానీ సినిమా తీస్తుంది. హలో సార్. ఏటయ్యా, ఏదో మాట్లాడాలంటున్నావు, ఏం మాట్లాడతావు? మీరు 25 అడ్వాన్స్ ఇచ్చారు కదా. ఇది ఊరికి అడ్వాన్స్ లేవాయా? షూటింగ్ వెళ్ళేటప్పుడు మొత్తం ఎత్తాలే. నీకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తానా ఏటి? ప్రొడ్యూసర్ని అంతా మోసం చేద్దామనే. ఏటయ్యా ఇది, వ్యాసం కోసం డ్రెస్ వేసుకొచ్చావా? డ్రెస్ లో కుర్రాడు చాలా బాగున్నాడు కదా, మన సినిమాలో ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఆ యాసానికి ఇతను వేసేద్దాం. గౌరవం ఇస్తే చాలు, టోపీ ఏమి తీయొద్దులే. ఏంటి ఇది, జిమ్ బాడీయా? బాడీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది, మాటలు ఏమైనా చెప్పగలవా? అలా ఎరగ చూస్తావేటయ్యా. ఏదైనా డైలాగ్ చెప్తాను కదయ్యా, ఆయనకి వ్యాసం ఇచ్చేది. అవును, ఈ వేసం నీదేనా లేకపోతే ఏమైనా అంటించుకొచ్చావా? దొంగ చెక్కిచ్చి మోసం చేసినందుకు, కొన్ని లక్షలు బ్యాంకు లోన్ తీసుకుని మోసం చేసినందుకు గాను నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నాను రా. డైలాగు బాగా చెప్తున్నావే. డైలాగా పెద్ద గ్రౌండ్ ఈ విఘ్నేశ్వర్ ని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో తెలుసా? ఏదో బ్యాంక్ లో లోన్ తీసుకుని. నిన్న మనకి కథ చెప్పి చెప్పాడుగా, అందుకు. దీని వల్ల మీకేం అర్థం అవుతుంది? ఇలాంటి కథ మనం ఇచ్చిన అడ్వాన్స్ ఈ 30 తారీఖు దాకా ఉంది కదా, బాగా డెవలప్ చేయండి. ఆఖర్లో థ్యాంక్స్ గే నా పేరు మాత్రం అయ్యండి. పోలీసులు ఉన్నారు, ఈ డబ్బులు తీసుకెళ్లి వీళ్ళందరికీ బిర్యానీ గిర్యానీ బాగా ఇట్టించు సార్. సినిమాను బాగా లాగొద్దు, క్లైమాక్స్ లో ఫినిష్ అయ్యాలి. క్లైమాక్స్ లో ఫినిష్ అవ్వాలి. నా ఇమేజ్ దెబ్బతింటారు, గౌరవించండి. అయ్యో రావద్దని చెప్పిన వచ్చి వస్తున్నాడే, ఇప్పుడు ఏం చేయాలి? నారాయణ నారాయణ అన్న, మీకోసం ఎదురు చూస్తున్నా. నారాయణ రండి రండి. సార్ పేరు కలిజ్ఞానం, మేము కథాజ్ఞానం అని చెబుతూ ఉంటాం. అన్న ఆటోకి డబ్బులు మీరు ఇచ్చేసారా?
నిన్నే రమ్మని చెప్పాను కానీ మందులు రావద్దని చెప్పడం మర్చిపోయాను. మీరెందుకు రమ్మన్నారు? డిస్కషన్ కోసమే. కథలో ఎంత బొక్కున్నాం పూసేస్తాడు అందుకోసమే. ఎవరు సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు కదా, ఆయనకి మొట్టమొదటిగా కథానాయకుడి వేషం ఇచ్చి సినిమా తీసిన భైరవి సినిమా నాదే. సూపర్ సార్. ఇక ఇప్పుడు మీ కథకు వస్తున్నాను. ఏ కథ అయినా సరే నాకు మూడు డౌట్లు. ఫస్ట్ డౌట్ ఏంటి సార్? మొట్టమొదటి డౌట్, నాకు డబ్బు ఎంత ఇస్తారు? ఇక రెండో డౌట్, నాకు ఇప్పుడు అడ్వాన్స్ ఎంత ఇస్తారు? మూడో డౌట్ ఏంటో? మిగతా అమౌంట్ ఎప్పుడు ఇస్తారు? మూడు డౌట్లు నాకు క్లియర్ చేశారు అంటే మీ కథను నేను కరెక్ట్ చేసిస్తాను. ఏ ఆడియన్స్ అయినా సరే భారత రాజా గారి ఇంటి తలుపును తట్టి కమల్ హాసన్ కి గోచి పెట్టి 16 ఏళ్ల వయసు సినిమా తీయమని ఎవరన్నా చెప్పారా? మనం కరెక్ట్ గా తీసామంటే చూస్తారు అంతే. ట్రెండ్ అలా కాదు సార్. నచ్చితే ఫేస్బుక్ ట్విట్టర్ లో లైక్ చేసి షేర్ చేస్తున్నారు, నచ్చకపోతే చించి ఆరేస్తున్నారు కదా. మీరేంట్రా ఎంత లేట్ గా కూర్చున్నారు? ఎవరయ్యా ఆడియన్స్? వాళ్ళు నాకు చూపిస్తావా? వాళ్లకు రూపం అంటూ ఉందా? లేదు సార్, వాడు రూపు లేనివాడు ఆ దేవుడిలాగా. దీనికైనా కరెక్ట్ గా క్లాప్స్ కొట్టండిరా. పాప్ గారిని చేతిలో పెట్టుకుని కూల్ డ్రింక్ తాగే వాళ్ళకి సినిమా గురించి ఏం తెలుసాయా? సార్, ఆడియన్స్ తక్కువ అంతే కదా సార్. ఎవరయ్యా నువ్వు? ఏం చేస్తావు? వాటర్ వేస్తుంటాను సార్. నేను కూడా మంచినీళ్ళు తాగుతాను, అది ఊరంతా చెప్పు తిరుగుతారా? సార్, మీరు వేసేది కదా సార్, నీళ్ళు సప్లై చేస్తుంటాను సార్. ఓ అలాగా, నువ్వు సినిమా చూస్తావు? రెండు సినిమాలు చూస్తుంటాను సార్. కథ చెప్పడం తెలుసా? అదేంటంటే పాత సినిమా కథ చెప్పకూడదు, నీ సొంత కథ చెప్పాలి, లేటెస్ట్ గా ఉండాలి. సరే సార్, చెప్తాను సార్. ఓపెన్ చేస్తే ఒక మిడ్ నైట్ సార్, కెమెరా తీసుకెళ్ళి నడి రోడ్డు మీద పెడతాను సార్. ఏంటి సైలెంట్ అయిపోయావు? రోడ్ అంతా సైలెంట్ గా ఉంది. అలాంటప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి నిలబడింది. ఆ డైరెక్టర్ తీసిన అన్ని సినిమాలు చూసాం చెప్పరా? సైలెంట్ గా ఉన్న కెమెరా సార్, ఆటో పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా సార్. చెప్పిదావు. అమ్మాయి ఆటో ఎక్కింది సార్. మిర్రర్ లో చూస్తూ ఆటో డ్రైవర్ ఫోనిస్తున్నాడు సార్. ఉన్నట్టు చూస్తే అమ్మాయి కనపడం లేదు సార్. ఏంటని చూస్తే అమ్మాయి మైకోతో పడిపోయింది సార్. కట్ చేస్తే ఒక 24 అవర్స్ హాస్పిటల్ సార్. కెమెరా మాత్రం టక 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 అంటూ ఓ బిడ్డ మీదకి వెళ్ళింది సార్. అమ్మాయి చేపట్టుకుని చూసిన డాక్టర్ నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని చెప్పాడు సార్. తెలివి వచ్చిన అమ్మాయి నా గర్భానికి కారణం ఆటో డ్రైవర్ అని చూపించింది సార్. అప్పుడు ఆటో డ్రైవర్ ఏమంటున్నాడంటే కావాలంటే నా డిఎన్ఏ టెస్ట్ చేయండి సార్ అంటున్నాడు సార్. టెస్ట్ చేసి చూస్తే బిడ్డ పుట్టడానికి కారణమైన ఆ వీర్యం అతనికి ఉత్పత్తి కావట్లేదని తేలింది సార్. అయితే ఇంకేముంది, కథ అయిపోయినట్టేగా సార్. అక్కడే సార్ మెయిన్ ట్విస్ట్ పెట్టాను. దీని తర్వాత కూడా ఆ అమ్మాయి ఎందుకు అలా అబద్ధం చెప్పింది అనేది సస్పెన్స్. అప్పుడు ఆటో డ్రైవర్ ఆలోచించాడు సార్, మనకి ఎలాగ 3 పిల్లలు పుట్టారు, అయితే పిల్లలకు తండ్రి ఎవరు, ఫ్రీజ్ చేసి క్వశ్చన్ మార్క్ వేసి పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఎలా ఉంది సార్? రే అన్నగారిని పంపించొస్తాను రా, వస్తున్నానా? ఇప్పుడు ఆడియన్సే ట్విస్ట్ తో కథ చెప్పేస్తున్నారు. కథలాగే కన్విన్స్ కూడా లేదా ఏంటి? సరే పోతాను. మీదేవూరు? విజయవాడ సార్, కానీ కత్తులు వదిలేసి కథలతో బతుకుదామని. ఒక నిమిషం వస్తారా? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటి విషయం? రండి చెప్తాను. డైరెక్టర్ ఇండైరెక్ట్ గా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఏంటిది? ఏంటి ఇదేంటని అడుగుతున్నాను. ఏంటో మీరే చెప్పండి. ఆ రోజు మీరే నన్ను తోసేసి ఏ ఫిగర్ అయినా సరే నాకు ఈజీగా పడిపోతుందని చెప్పారట. గొప్ప హ్యాండ్సమ్ అన్న ఫీలింగా? ఎదురింట్లో ఉంటే బగ్గుమని అంటుకుంటుందా లవ్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నో 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 నో, ఐ హేట్ ఆల్ దిస్ నాన్సెన్స్. మీరు ఒకసారి చదివి చూడండి. బ్లాంక్గా ఒక పేపర్నిచ్చి ఫిలప్ ది బ్లాంక్ అని చెప్తే ఏది ఫిలప్ చేయాలో తెలియక బ్లాంక్గా నిలబడే పెన్లాగా తికమక పడి నీ ముందు నిలబడ్డా నేను. ఈ నవ్వేరా నీ కుడి పెదవి నన్ను హుక్కులా లాగేసింది. నా హృదయం నీకోసం కొట్టుమిట్టాడుతోంది. ఇది డైరెక్టర్ బాలచంద్ర సార్ టెక్నిక్ కదా. మా అమ్మాయికి పెద్ద ఫ్యాన్. మీ అమ్మగారి పేరు? సరిత. సరిపోయింది, తల్లి కూతుళ్ళిద్దరికి ఒకే సీన్ లో లవ్ రప్పించాడు. గొప్ప దార్శనికుడు ఆయన. ఇంకా ఉంది, నువ్వు కోసినా గానీ కాయలా ఉన్నా నేను.
ఇష్టమైతే ఎగిరేది కాదు కదా. మీరంటే నాకు ఇష్టం, అది ఎగిరినా పర్వాలేదులేండి. నా హృదయం నీకోసం వేచి చూస్తుందని రాస్తే తను కొట్టుకుంటుందని చదివాడు. దానికి తను సంతోషిస్తోంది. ఇందులో నా తప్పే ఉంది చెప్పండి. అప్పుడు రాసిన వాళ్ళకి కోపం వస్తుందా రాదా? ఇదే ఉత్సాహంతో దీప అనే అతిలోక సుందరికి సంబంధించిన ఒక అద్భుతమైన సీన్ని ఇప్పుడు మీకోసం రివీల్ చేస్తాను. ఎప్పుడు చూసినా ఏదో చెత్తగా ఆలోచించకుండా మంచిదేదైనా ఆలోచించండి సార్. ఏంట్రా హఠాత్తుగా ప్రొడ్యూసర్ కూడా వచ్చాడు. ప్రొడ్యూసరా? 30వ తారీఖు నుంచి ఈ ఆఫీస్ అయింది అంట. అంచేత ఒక అరగంట సేపు బయటకు రాకుండా మీరు అంతా లోపలే ఉన్నారు. అయితే మూసుకెళ్ళండి. నమస్కారం అయ్యా. ఈ అమ్మాయి బిల్డింగ్ ఓనర్ గారు అమ్మాయి అండి, ఆయన పూజలో ఉన్నారండి. ఈ రూమ్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ వాళ్ళు డిస్కషన్ లో ఉన్నారు. అయ్యా తలుపు ఏమంటారు? పర్వాలేదు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. రే, ఈయన యూట్యూబ్ ప్రొడ్యూసర్రా. ఈయన గనక మనం ఒప్పించామంటే ఒక పెద్ద సినిమాని తీయచ్చు. సినిమాతో పాటు పబ్లిసిటీ కూడా చేస్తారా? ఆఫీస్ లో అపాయింట్మెంట్ తీసుకుని ఈయన కలవడమే కష్టం. అయితే అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక నమస్కారం మేడద్దాం. నమస్కారం సార్. నమస్కారం. మీరే డిస్కషన్ లో ఉన్న డైరెక్షన్ టీమా? అవును సార్. ఎవరు సినిమా చేస్తున్నారు? ఆడియన్స్ సార్. వెరీ గుడ్. ప్రొడ్యూసర్? ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత మీలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరుకుతారనే ఒక నమ్మకం సార్. అదేంటి మంచి ప్రొడ్యూసర్? సారే సార్, మీరు ఒక అపాయింట్మెంట్ ఇస్తే వి విల్ బి వెరీ గ్రేట్ఫుల్. కృష్ణ, 30th మీరు ఫారెన్ కి వెళ్తున్నారు సార్. ఓ, యు డు వన్ థింగ్. చెప్తున్నారే, మీరు తీసే సినిమాను మీరు చూసి పంపిస్తారా లేక స్ట్రైట్ గా అలాగే పంపించేస్తారా? ఒకటి వంద సార్ చూసే పంపుతామే. అయితే మరి మీ సినిమాలన్నీ ఎందుకు పరమ చండాలంగా ఉంటాయి? అంతలోనే ఏంటి లేచి వచ్చేస్తున్నావు? ఏంటి తొందర? ఇంతవరకు ఏ పెప్పు లేదు, ఇక పైన ఏ పెప్పిస్తారో చూద్దాం. ఏమంటున్నావు? పిక్చర్ గురించేనా? పంటినొప్పితో సినిమాకి వచ్చాను కదా, తట్టుకోలేకపోతున్నాను. సినిమా పేరు బాగానే పెట్టారు, వేసేసాడని. మనల్ని వేసేసారు కదా, ఏం చేస్తాం? కామెడీ మాత్రం అక్కడక్కడ ఉన్నట్టుంది, కానీ కథ లేనట్టుందే. నీకు అప్పుడే అంతా చెప్పేస్తారా? సెకండ్ హాఫ్ ఉంది కదా, ఒక బ్యాంగ్ ఉండాలి కదా. అందుకని ఇష్టం వచ్చినట్టుగా ప్రతి సినిమాలలో అన్ని సినిమాల్లో చూపించారు కదా. ఫేస్బుక్ లో ఈ సినిమా గురించి బాగుందని చెప్పాలా బాగులేదని చెప్పాలా? నచ్చింది బావా. బ్లాడర్ వదిలేటప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడే నిజమైన డైరెక్టర్. పాలకులో చూసి ఇతనే పెద్ద డైరెక్టర్. ఆయన జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఆఫీస్ లో పడుకోమని చెప్పండి. ఉదయాన్నే 4 గంటలకి డిస్కషన్. ఇలా మీరు లేట్ గా వచ్చారంటే సీతాపతి గారికి నచ్చదు. ఎలానే ఏంటయ్యా బాబు, మంచు వర్షం అలా పడిపోతానరే, బయటకు వచ్చి నుంచున్నారు ఏంటండే? ఆరోగ్యం పాడైపోద్దు, లోపలికి వెళ్ళిపోండి. ఇంకొక ఆయన రావాలి, ఆయన కూడా వచ్చి నేను లోపలికి వెళ్ళిపోతాను. ఇదిగో మాటలోనే వచ్చేసారు. రండి అయ్యా, రండి రండి. సీతాపతి గారికి దండం పెట్టుకోండి. సీతాపతి ఆయన ఎక్కడ ఉన్నారు? కళ్ళు కలపడరా, ఆయన తగలకున్నారా? ఆయన కూడా మీలాగే సినిమా తీసి రిలీజ్ అవడానికి ముందే ఎవరో దొంగ విసిడిలో రిలీజ్ చేసి మొత్తం అంతా లాస్ అయిపోయి ఊరేసుకుని వచ్చాడు. ఎక్కడ మీరు పడుకునే చోట ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ కింద వేసుకున్నాడు. ఆయన మెడలో ఆ ఫ్యాన్ కే ఉంది. ఆ రోజు నుంచి నిద్రపోకుండా పిచ్చి పిచ్చిగా వాగుతూ తిరుగుతున్నాడు. ఏమైంది సార్? మరి ఎవరో ఉరేసుకున్నట్టుగా ఉందిరా సార్. ఎప్పుడు ఇంతే? సరేపా మీరు నిద్రపోండి, వాచ్మెన్ సొన్న మాత్రం చైన్ ఉంది. 4 అయింది, అందరూ వచ్చి ఫ్రెష్ అవ్వండి. నా షర్ట్ వేసుకొని మురళిగాడు ఎంగపోయిరుకా. ఎప్పటిలాగే నువ్వు ఒక ప్రశ్న అడుగు, అందులోంచి డిస్కషన్ మొదలు పెడదాం. కళ్ళజోడు ఎక్కడ పెట్టానో తెలియట్లేదే. తలకాయ మీద
థాంక్స్. ఒక నరేషన్ కి ట్విస్ట్ చాలా అవసరం. ఇంతకీ ఎన్న పండ్రీ చెప్పండి. ఫర్ ఎ చేంజ్ ఓపెనింగ్ మీరే మొదలు పెట్టండి సార్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పమండి నడుస్తున్నారేంది సార్? అయ్యో అంగ మారంగ. చెప్పండి. నేను నా జీవితంలో ఫస్ట్ టైం లిప్స్టిక్ వేసుకుని వచ్చాను. దాన్ని మీరు తుడిపేస్తారన్న నమ్మకంతో. మీరందరూ వెనక తిప్పుకునే అమ్మాయిలనే ఇష్టపడతారు. అప్పుడే కదా ఆడవారి మాటలకు అర్థాలే వేరని మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లా సాటర్డే డేటింగ్కి పిలుస్తారు, ఆ తర్వాత టాటా చూపించి వెళ్ళిపోతారని పాటించగలరు. ఆ తర్వాత ఆ ఆలిని పెట్టి ఈ అమ్మాయిలంతా ఎంతేని క్లాస్ పీకుతారు. తనకు తానుగా ఒక అమ్మాయి వచ్చి మీరు నచ్చారు అని చెప్తే ఇలా ఇన్సల్ట్ చేస్తారా? సారీ, నాకు పెళ్ళైంది. ఆ విషయం నేను లెటర్ ఇచ్చినప్పుడే చెప్పుండొచ్చు కదా. అందుకని వచ్చి పోయే వాళ్ళ దగ్గర నాకు పెళ్ళైందని చెప్పుకుంటానా? ఫ్రూట్ స్టాల్లో బోర్డు రాసి పెట్టమంటావా నాకు పెళ్ళైందని? కానీ నాకింతవరకు పెళ్లి కాలేదు. నిన్ను చేసుకునే బదులు నేను సూసైడ్ చేసుకోవచ్చు. నన్ను అంత ఏడిపించారు, ఈ కుదలేచ్చు కదా. మళ్ళీ ఎందుకు మీ అసోసియేట్ డైరెక్టర్ని పంపి మా అక్కతో మాట్లాడించారు? అమ్మా, నేనెప్పుడు మీ అక్కతో మాట్లాడానమ్మా? నీతోనే కదా మాట్లాడింది. ఎవరయ్యా నువ్వు? వాసు. శ్రీనివాసు. జేమ్స్ బాండ్ లా చెప్తున్నావు నువ్వు? నిమ్మ మీరేంత ఏం మాట్లాడారు సార్? అదే లేదు బాబు, అసలే నాకు రెండు పొండాటి కదా. తను అయ్యో, నేను అసలే ఎక్కువ వాగుతాను కదా. నిన్న అక్కడ ఒక అమ్మాయిని చూసి, పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయిని చూసి, అయ్యో అమ్మ, నిన్న నేను ఏం చెప్పానో అది అలాగే. హలో, మీరు మాట్లాడింది ఈ అమ్మాయితో కాదు, చనిపోయిన రూపతో. చచ్చిపోయిన వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నానా? చచ్చిపోయే ముందు నువ్వే ఆ అమ్మాయితో చివరిగా మాట్లాడావు, ఏం మాట్లాడావో చెప్పు. రెడీ టు అండర్స్టాండింగ్ మిస్ సబ్ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ చెప్పవయ్యా. సారీ అమ్మా, అసలే నాకు మతిమరుపు ఎక్కువ. పర్వాలేదు, జరిగింది మాత్రం చెప్పు. సోల్రమ్మా, అది ఇంకా ఏడుస్తున్నావు అమ్మా. మొదటి పెళ్ళంటే మెళ్ళో తాడు వేలాటం లాంటిది, రెండో పెళ్ళంటే తాడుకి మెడ వేలాటం లాంటిది. ఏంటి నా మాటలు నాకు వినపట్టలేదు? నా మొత్తం బాడీలో వచ్చే ఒక్కటే మంచి పేసు, అది కూడా పోయిందా? నా మాట విని ఆవేశంతో ఊరు వేసుకుంటుందని నేను నన్నకి వేయలే బాబు. మీరు ఒక స్క్రిప్ట్ తయారు చేయండి సార్. మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మొత్తం ఎంత మంది? ఐదుగురు కదా ఉండాలి. ఇంకొకళ్ళు ఎక్కడ? పాపా మురళి ఎక్కడ? మురళీనా? ఎవరా మురళి? మాతో కలిసి వర్క్ చేస్తుంటారు. ఓ, ఆ మురళి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడు అందరు ఆఫీస్కి వెళ్ళండి, వెళ్ళండి. షర్లీ, మీ అన్నయ్య ఫోన్ చేశాడు, నువ్వు మాత్రం ఇంటికెళ్ళు. ఓకే, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, మీ అందరూ కోఆపరేట్ చేయాలి. ఓకే,
షర్లీ, నీకు ఫోన్ చేసేదాకా నువ్వు మా దగ్గరికి రాకు. నేను మా అన్నయ్యతో చెప్పి ఏమైనా హెల్ప్ చేయమంటాను. అదేమొద్దు. హలో, ఫ్రూట్స్ కొట్టేనా అండి? 2 కిలోల జామకాయలు దొరుకుతాయి. దక్ష, హ్యాంగ్ అయింది. హ్యాంగ్ అయినట్టు నాకు తెలుసు. అదెందుకు నువ్వు ముందే చెప్పలేదు? ఇలా ఒక అమ్మాయి వేలాడుతోందని. వేలాడుతున్నప్పుడు ఆ భయంతో పోలీసులకు ఫోన్ చేయకుండా నీకెలా ఫోన్ చేస్తాను చెప్పు. ఆ విషయం అడగట్లేదు. చాలా రోజుల నుంచి నీ వెనకాలే వేలాడుతుందట కదా ఆ దీప. శ్రీను గారు నాకు మొత్తం చెప్పేశారు. నేను నా జీవితంలో ఇంతవరకు లిప్స్టిక్ వేసుకోలేదు. 1000-10000 ఖర్చైనా పర్వాలేదు. నువ్వు వెంటనే కొనుక్కు రావాలి. ఎవరిని చూస్తే తెలుసుకునివ్వు. నీకు మ్యారేజ్ అయిందని తెలుసుకునివ్వు. ఒక్క చోటు కూడా వదలకుండా మార్క్ వేసి నిన్ను పంపిస్తానరా. బ్లాంక్ గా ఉంటేనే కదా ఫిల్అప్ చేయడానికి వస్తారు. ఇదెవరి చొక్కా? నా సొంత చొక్కా అమ్మా. అప్పుడు నేను అడిగినప్పుడు వాకిట్ నుంచే వచ్చానన్నారు, కానీ లోపలికెళ్లారు. ఏం చేశారు? నాకు దానికి సంబంధం లేదమ్మా. ఇది ఆ అమ్మాయి ఊరేసుకున్న రూమ్ లో దొరికింది. ఇప్పుడు మీరు లేదంటే ఏమనర్థం? చిల్లి గవ్వకి కూరగాని విధవా ఎంత పనిచేశాడమ్మా. ఎవడాడు? మురళీరాస్ ప్రకారం వాడి పేరు సూరి. సూర్య వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఒక అక్యూస్ట్. సో ఒక అక్యూస్ట్ కి ఇన్నాళ్ళు మీరు ఆశ్రయం ఇచ్చారు. కానిస్టేబుల్, అనుమానం కేసు కింద అందరినీ లోపల పెట్టు. అమ్మా, మీకు చేతులు ఎత్తి దండం పెడతానమ్మా. చేతులు తీసి మాట్లాడయ్యా. చేతులు దండం పెడుతున్నానమ్మా. కాలయ్యా, కాళ్ళు కాళ్ళరే దండం పెడుతున్నారమ్మా. మూర్తి. ఆ చెప్పండి మేడం. సూరిగాడు వచ్చే వరకు. హాయ్ దక్ష. నువ్వెక్కడ డిస్కషన్ లో ఉన్నావు? ఒరే ఆది, యానంలో డిస్కషన్. యానంలోనా? నాతో చెప్పనే లేదు. నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటది? యానంలో డిస్కషన్ అని. ఎప్పుడొస్తావు? వదిలితే వచ్చేయడమే. ఎవరు వదిలేస్తే? వర్షం. వర్షం వదిలితే వచ్చేయడమే. తడిచిపోయినా రారా, వేడి కాఫీ కోసం ఎదురు చూస్తోంది. కప్పు నా లిప్పు. ఐ మిస్ యూ టు. ఎనక రెండు పొండాటి మేడం. మీరు సరే అంటే బూటు తెగుతుంది. అది కాదు మేడం, నేను ఒక పొండాటికి ఫోన్ చేస్తాను, ఆమె మీకు ఫోన్ చేస్తుంది. ఆడదాని మనసు ఆడదది అర్థం చేసుకుని నన్ను వదిలేస్తారు కదా, అందుకని. 301 ఈ ముసలాన్ని కేసులో నుంచి రిలీజ్ చేయండి. చాలా థాంక్స్ మేడం. చేసిన తర్వాత ఇద్దరు పిల్లల కేసులో లోపల వేసి బాగా కుమ్మి పారేయండి. Most wanted, a real G, don't flaunt it. Bullets so late, they hatin' cause they don't got it. I just do what I want, they know the kid ride. I'm about to shut the whole back. Hi guys. Hooray! Good morning, madam. Nene Murali ane Surini. అరే ఏంటది, రీసెంట్ గా ఉండే అక్యూస్ట్ లా కాకుండా సంతపేటలో ఉండే అక్యూస్ట్ లా ఉంది. నేను మీతో ఫోటో మాత్రమే చెప్పాను కదా. సరే, ఈ ఫోటో అంటించండి. క్వార్టర్ కక్కుర్తు పెడితే జైల్లో తలిటియాడా? కూల్ డౌన్ మ్యాన్, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, దట్ ఈస్ ద ఫిలాసఫీ. ఇదిగో చూడు బాబు అని చెప్పబోయే నాకు సొమ్మ ఇచ్చేశాడు. సినిమా డైరెక్టర్ అవ్వాలని కోరికతోనే కొద్ది రోజు వాళ్తా ఉన్నాను, కానీ ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకే ఎటువంటి సంబంధం లేదంటే పాపం వాళ్ళు ఇన్వెసెంట్ గైస్. దొంగ అడిగేందుకురా సినిమా ఆశ. కరెక్ట్. సినిమాలో చాలా మంది కథలు దొంగలు ఇచ్చే సినిమా తీస్తున్నారు. దొంగతనమే మన క్వాలిఫికేషన్ కదా అని లోపలికి వెళ్ళాను, కానీ నాకు సెట్ అవ్వలేదు. నీకు దానికి సంబంధం లేదంటే నువ్వెందుకు అక్కడికి? ఎందుకు వెళ్ళావు? అదే కదా. నెక్లెస్, డైమండ్ నెక్లెస్ కొట్టేద్దాం అనుకున్నాను. నా పైన చాలా కేసులున్నాయి, లాయర్ గారి సహాయంతో తేల్చుకోవచ్చు. కానీ సినిమా అనేది వాళ్ళందరికీ కలలు మేడం, దానికోసం పోరాడుతున్నారు. నా వల్ల వీళ్ళ కెరియర్ కి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, అందుకే నేనే స్వయంగా వచ్చాను. ప్రతి చెడ్డోడు మనసులోనూ ఎంతైనా మంచోడు ఉంటాడు కదా, వాడే వీడు. సారీ బ్రో, సారీ ఫ్రెండ్స్. కాస్త కరుణ చూపించండి మేడం. నేను వాళ్ళని రక్షించాలంటే నీ మీద సివియర్ గా యాక్షన్ తీసుకోవాలి. కూర్చో. అక్కడ పోయి కూర్చోరా. మేడం ఇక్కడ కూర్చోచ్చా? కింద కూర్చో. ఈ సంఘంలో మంచోడికి ఇలాంటి మర్యాద లేదు. చెప్పండి.
ఇదా పారమా, బేసికల్గా నేను తాగుబోతును కాదు, ఇక్కడే ఆ రోజు మందెక్కువ తడబడుతూ వెళుతుంటే అప్పుడే పోలీసులు నన్ను పట్టుకొని ఇలాగే లోపల వేసేశారు. అంతే కదరా, ఆ తర్వాత ఇతను ఒక జడ్జిని తీసుకొచ్చి కాదు కాదు లాయర్ని తీసుకొచ్చి జామీన్ కుర్తిట్టి. ఐ కెన్ అండర్స్టాండ్. చాలా థ్యాంక్స్ అమ్మా. సో మీరు వైజాగ్ లో తాగి ఇరుక్కున్నది యానంలో ఉన్న మీ తమ్ముడికి తెలిసింది. నువ్వెప్పుడు యానా వెళ్ళావు? ఓ, మనం లాకప్ లో ఉన్నప్పుడు దక్షకు నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా. నందమ్మ మరొందట, నేను ఇక్కడ ఇరుక్కోవటం, తమ్ముడు యానాకి ఫోన్ చేసి చెప్పడం, తమ్ముడు ఇక్కడికి రావటం. నువ్వు యానంకి వెళ్ళలేదు, అబద్ధం చెప్పావు. అబద్ధం చెప్పడం కూడా మొదలు పెట్టావా? యువర్ లయర్, ఐ హేట్ యు రా సార్. మీరు డైవర్స్ ఇప్పిస్తారా సార్? ఇప్పించి వచ్చే, కానీ దానికి నాకు పెళ్ళి ఉండాలి. నేను డైవర్స్ ఇవ్వడానికి మీకెందుకు సార్ పెళ్ళి ఉండాలి? ఓ, డైవర్స్ మీక. ఇదిగో నా కార్డు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు మీ తమన్? బికాజ్ ఐ లవ్ యూ. ఐ బిహేవ్ లైక్ ఎ సైకో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. యు చీట్. ఐ హేట్ యు. ఐ నెవర్ ట్రస్ట్ యు అగైన్. ఏడవకమా, అలాదమ్మా, బయట పోని. ఒరిజినల్గా నేను ఈ సీన్ని ఇలాగే కన్సీవ్ చేశాను, కానీ ఈరోజు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. వై సో మచ్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా. సో ఇప్పుడు చూడండి, కార్ అడ్డం పెట్టి సీన్ మార్చేస్తా. మల్లెపూలు ఎంతండి? నీకే కదమ్మా, నీ ఇష్టం. క్షమాపణ అడగడానికి వచ్చాను. అవన్నీ ఎందుకండి? రండి. నా వల్ల అన్నెసెసరీగా మీరంతా ఎంతో ఇబ్బంది పడ్డారు కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకేం చెప్పాలో తెలియడం లేదు. యాక్చువల్గా మీ అక్కకి ప్రాబ్లం ఏంటి? మా అక్కకి ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం నాకే. అప్పుడు ఊరేసుకున్నది నీదామా? ఏంటి సార్, ఇప్పుడేగా సీరియస్గా మాట్లాడుకుందామన్నా? లేదు, ఆయన చెప్పినట్టుగా ఆ రోజు ఉదయం అదే ఫ్యాన్కి నేను హ్యాంగ్ చేసుకున్నట్టుగా నాకు ఒక ఇంట్యూషన్ వచ్చింది. ఇంట్యూషన్ అంటే సార్? ఏంటమ్మా? అది ఇంట్యూషన్ సార్. సార్, ఇంట్యూషన్ అంటే జరగబోయే ఇన్సిడెంట్ ముందుగా తెలియడం. పురీలేమ్మా సార్, సూర్య ది గ్రేట్ సినిమాలో మమ్ముట్టి గారికి తర్వాత జరగబోయేది ముందుగానే తెలుస్తుంది. అలాగే యాక్చువల్గా మా అమ్మ నాన్నలు విడిపోయారు, నేను మా అమ్మతోనూ అక్క నాన్నతోనూ ఉంటున్నా. నాకు ఇంట్యూషన్ వచ్చిన రోజున నేను నాన్న దగ్గరికి వెళ్ళాను, కానీ బెంగళూరుకి సెమినార్ కోసం వెళ్ళిన అక్క అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు ఇక్కడికి వచ్చిందో, సూసైడ్ ఎందుకు చేసుకుందో ఏం అర్థం కావడం లేదు. దాదాపుగా ఇలాంటి క్యారెక్టరైజేషన్తోనే ఒక ఇంగ్లీష్ మూవీ కూడా వచ్చింది. హలో బ్రదర్ సినిమాలో మన నాగార్జున కూడా అలాంటి ఇంట్యూషన్ ఉంటుంది. అలాంటి ఇంట్యూషన్ నీకు డైలీ వస్తుందామా? డైలీ రావడానికి ఇదేమైనా న్యూస్ పేపరా సార్? నువ్వమ్మా? ముగ్గురు సార్. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను సార్. మీ షుగర్ మిషన్ వచ్చి చూసుకుంటా. మీకు అనిపించే ఇంట్యూషన్ అలాగే జరుగుతుందా? 50-50గానే జరుగుతుంది. సో ఇది జరిగింది. మొదటిసారి మీరు నా మీద పడ్డప్పుడు మీరు నా మెళ్ళో తాళి కడుతున్నట్టుగా ఇంట్యూషన్ వచ్చింది. సెకండ్ టైం నేను మిమ్మల్ని ఆఫీస్లో చూసినప్పుడు నేను 6 నెలల గర్భవతిని. నా థాట్లు ఇంట్యూషన్ నిజంగానే జరుగుతుందన్న నమ్మకంతోనే ఆ లవ్ లెటరు, ఆ లిప్స్టిక్. బట్ తమను ఆల్రెడీ మ్యారీడ్ అని తెలిసిన తర్వాత నా ఇంట్యూషన్ జరగని 50 అని తెలిసిపోయింది.
థాట్స్ కూడా గర్భం లాంటిది. స్టార్టింగ్లో అయితే తీసేయచ్చు, 6 నెలలు దాటితే సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ అడగడానికి వచ్చాను. మరొకసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. తన ఇంట్యూషన్ వర్కౌట్ అయి ఉండాలంటే లాస్ట్ ఇయర్ నీకు దక్షకి పెళ్లి కాకుండా ఉండాలి కదా. ఏమైంది తమన్? ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తమన్. రేయ్, నువ్వు ఉండరా, తన పాటికి డైవర్స్కి అప్లై చేస్తుంటుందిరా. ఎందుకు తమన్? ఒక అమ్మాయి జీవితంలో ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ కదా. ఈరోజు అంతా నీతోనే. చాలదు, ఎవ్రీ వెడ్డింగ్ యానివర్సరీ 24 అవర్స్ లో హాఫ్ ఎ మినిట్ కూడా తగ్గకుండా నువ్వు నాతోనే ఉండాలి. ప్రామిస్. నేను బయలుదేరుతాను. డైరెక్టర్ సార్, వెడ్నెస్డే మరకలాం, వెడ్డింగ్ డే మరకలామా? ఏయ్, 2-3 రోజులు మామూలు టార్చరా? సూరి, పోలీస్ స్టేషన్, ఆ లూసు, ఇవి చాలదన్నట్టు మీరు రైమింగ్లు డైలాగులు చెప్పడం. అది కాదు, నేను చెప్పి మాట్లాడకండి సార్. ఆ సూరిని మీరే తీసుకొచ్చింది? అవును. నేను బయలుదేరుతాను. సారీ సార్. ఇది డీసెన్సీ. పొరపాటున కోపడ్డాడు, కోపడినందుకు క్షమించమని అడిగి వెళ్ళిపోతున్నాడు. మెడ్లో కట్టిన రోజు కదా. కంట్రోల్కి మించి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, అందుకని. ఇంకా 25 మినిట్సే ఉన్నాయి నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి, ఈ రోజు ముగిసిపోవడానికి. 25 మినిట్స్లో అందులో 5 మినిట్స్ మాత్రమే నన్ను కన్విన్స్ చేయడానికి, మిగిలిన 20 మినిట్స్ నాకు కావాలి. అందులో కూడా 1 నిమిషం అయిపోయింది. 4 నిమిషాల్లో ఎలా? ఇప్పుడు నేను కన్విన్స్ అయ్యేలా తమన్, ఇంగ్లీష్లో నువ్వు ఒక సెంటెన్స్ చెప్పాలి. ఇంగ్లీష్లో? అదెందుకురా, మీరు ఫస్ట్ ఎయిడ్లో చెప్పేది నెక్స్ట్ డేనే మర్చిపోతున్నారు. హౌ మచ్ డూ యూ లవ్ మీ? లాట్స్. లాట్సా? బోట్సా? పోయం లాంటి పెళ్ళాన్ని. పోయెటిక్గా ఏమైనా చెప్పు. పోయెటిక్గానా? ఎలా? నన్ను చెప్పమంటావా? వేలు చూపించు. ఇలా పెట్రా. Keep your finger in front of you. And draw a line. From this finger. To infinity. And infinity. To this finger. And that much. I. Love. You. Hmm.
సూపర్. ఏ ఏంటి పెన్ ఉందా? ఎందుకు పెన్ పెన్ ఉందా? వీడొక మెంటల్లా ఉన్నాడు. యా సూపర్బ్ స్టోరీ నా మైండ్లో ఫామ్ అయింది. కోపం వస్తే తాళి తీసి విసిరేయడం, కోరిక కలిగితే పెదవి పెదవిని కొరకడం, నీ ఎక్స్ట్రింక్నెస్సే నా ఇన్స్పిరేషనే. నేనొక ఓపెనింగ్ చెప్తాను. అమలాపాల్ లాంటి ఒక హీరోయిన్, ఆర్యా లాంటి ఒక హీరో. ఫస్ట్ షాట్ హీరోయిన్ హీరోతోటి ఐ లవ్ యు అని ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు తన ఇంట్యూషన్లో ఏమనిపిస్తుందంటే, అవాయిడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ తనకొచ్చే ఇంట్యూషన్ లో తను పంపించిన డైవర్స్ నోటీస్ వస్తుంది. నేను మీకు లాయర్గా చెప్పడం లేదు, మ్యూచువల్ కన్సల్ట్లో వెళ్తే మీరిద్దరు అనవసరమైన ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సంతకాలు పెట్టండి. హే ఫర్ యూ. హీరో మొహం మారుతుంది. అది ఎప్పుడైతే తనను చూసి హీరోయిన్ వస్తుందో అప్పుడు హీరో థాట్స్లో ఏముంటుందంటే, వర్కౌట్ కాదని నెగటివ్గా ఇంట్యూషన్ వస్తుంది కరెక్టా? అదేంటంటే ఈ థాట్ ఆ దీప ఇంటి నుంచి ఈ కిటికీ ద్వారా వస్తుంది, ఇది కరెక్టా? ఎటువైపు నుంచి వచ్చిందనేది ముఖ్యం కాదు, ఇంట్రెస్టింగ్ గా కాదా? ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే సినిమా మొదలు పెట్టిన 20 నిమిషాల్లోనే కథ చెప్పాలి ఆడియన్స్ కి అని. మీరు 20 సెకండ్లోనే చెప్పేశారు. మొదటి షాట్ లో అంత పొను ఐలోవే సొన్నది, రెండవ షాట్ లో టక్కన పట్టేసింది. జెన్యున్ గానే తర్వాత ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసే ఓపెనింగ్. హలో కేక్ తినేసి అలా బయలుదేరిపోతారా? మీ గిఫ్ట్ని ఎవరు తీసుకెళ్తారు? గిఫ్ట్ కోసం వెతుకుతున్నారా? గిఫ్ట్ అన్నది నన్నే. రిబ్బన్ కట్టకుండా ఉన్న గిఫ్ట్ని నేను యాక్సెప్ట్ చేయను. ఈ ఇంటెలిజెన్సే నాకు నచ్చింది. హలో మీరు మోడల్లా ఉన్నారని నేను మీ వెంట పడ్డం లేదు. పోరా, నీకు భిక్ష వేయడానికి నా దగ్గర డబ్బు లేవు. నీ హ్యాండ్ బ్యాగ్ సేఫ్ గా తీసుకురామా, ఎవరైనా ఎత్తుకుపోతారు. ఆ రోజు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. హావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. ఏంటి బావా, దక్ష ఫ్లాట్స్ లో ఫ్లాట్ కొన్నాను వచ్చి నీకు ఫ్లాట్ అయిపోయింది ఏంటి? ఆ విషయాన్ని నీకు వెరైటీగా కూడా ఎక్స్ప్రెస్ చేసేసింది. ఏంటి బావా తనకు దూరం దూరంగా ఉంటున్నావు? ఎందుకంటే నేను తనని అంతగా లవ్ చేస్తున్నాను. మరైతే ఏంటి ప్రాబ్లం? ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించట్లేదు. అది ఏమైనా జాతకమా ఏంటి? లేదు, ఇంట్యూషన్. ఓ, నీకు అదో ప్రాబ్లం ఉంది కదా. తన ఇంట్యూషన్ తనకి ప్రాబ్లం. తనకు వచ్చిన ఇంట్యూషన్స్ అన్ని అలాగే జరుగుతాయా ఏంటి? 50-50. అది జరగని 50 అయితే ఒక బ్యూటిఫుల్ లవ్ మిస్ అవుతుంది. ఒకవేళ జరిగే 50 అయితే వాళ్ళిద్దరి లైఫ్ స్పాయిల్ అవుతుంది. దీన్నే సైకలాజికల్ స్క్రీన్ ప్లే అని సొల్యూషన్. అయినా అతని భయాన్ని తను పట్టించుకోకుండా రెక్లెస్ గా తీసి పారేస్తుంది. దీనివల్ల ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది, మన ఇద్దరికి మ్యారేజ్ జరగడం కన్ఫర్మ్. ఒకవేళ నువ్వు జరుగుతుందేమోనని భయపడుతున్న 50% ని మనం ఈజీగా టాకిల్ చేసేద్దాం. సమస్యలు వస్తాయని తెలియకే కదా అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పెళ్లి తర్వాత అందరికీ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కానీ మనకి ముందుగా తెలిసిపోతున్నాయిగా, సో వి ఆర్ లక్కీ. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు? వెరీ సింపుల్. ఏదో ఒక సందర్భంలో నువ్వు నా మీద కోప్పడి పోవే దాషం తిట్టినా,
నా వైపు ఎంత న్యాయం ఉన్నా సరే నేను కోప్పడకుండా సైలెంట్గా ఉండిపోతాను. ఫినిషా, నువ్వు చెప్పేది సరే, ప్రాక్టికల్గా ఇది పాసిబుల్? నూను, బెడ్ మీద మాత్రం న్యూటన్స్ థర్డ్ లా, దట్ ఈస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మిగతా సమయాల్లో సతీ సావిత్రి అన్నమాట. మాంగళ్యం తంతునా. సో ఆ ఇంట్యూషన్లో భయాన్ని దాటి ప్రేమ మీద పెంచుకున్న నమ్మకంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఏది జరగదో జరగకూడదో అని అనుకుంటున్నారో అవన్నీ జరగబోతున్నాయి అని వాయిస్ ఓవర్లో మనం చెప్తున్నప్పుడు ఇంటర్వెల్ వస్తుంది. నైస్ తమన్, పర్టికులర్గా ఇంటర్వెల్ బ్లాక్. సెకండ్ హాఫ్లో జరుగుతుందా జరగదా అని ఏది మనం ఇంట్రెస్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తామో అదే జరుగుతుందని ఫస్ట్ హాఫ్లో మీరు ఓపెన్ చేసేసారు. దానికి చాలా గట్స్ కావాలి. థ్యాంక్స్. అందువల్ల సెకండ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉంది. సరే, టీ తాగండి. థ్యాంక్ యూ. నేను వచ్చినప్పుడు మీరు టీ ఆర్డర్ చేయనేలేదు, బట్ ఇంటర్వెల్ వచ్చింది, కరెక్ట్గా టీ కూడా వచ్చేసింది. ఎలా సార్? అదా, మీరు కథ చెప్పడం ప్రారంభించగానే టీ టైం ఏదైనా మెసేజ్ పంపించాను. చిన్న క్యాల్కులేషనే ఇంటర్వెల్ పాయింట్ ఎప్పుడు వస్తుందో చెప్పడానికి. అందువల్ల ఇక్కడ ఎంతసేపు సస్టైన్ చేయగలిగాం. సరే, ఇప్పుడు సెకండ్ హాఫ్ చెప్పండి. సెకండ్ హాఫ్లో వాళ్ళ హనీమూన్ లైఫ్ ఎక్స్టెన్షన్ చేసుకునేలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ సంతోషం అలాగే ఉండడం కోసం చిన్న గ్యాప్ కూడా వాళ్ళిద్దరి మధ్య రాకూడదని గట్టిగా ఊపిరి తీసుకోకుండా వాళ్ళిద్దరు కౌగులించుకున్నారు. ఎదుటే నువ్వే ఉంటే ఉదయంలా విలిగేనే, గదిలో నువ్వే ఉంటే రాత్రిలా రగిలానే. చెలిపై తగాలులే నాకే ప్రాణవాయువే, సుఖశకునం శుభమేలే. పన్నేటి మేఘమే నా పైనే ఊగెనే, పడకింటి రాగమే నాలోనే మోగెనే. ఏ సమస్య రాకూడదన్న ఎక్కువ జాగ్రత్తతో చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళిద్దరూ దాచించుతున్నారు. అదే ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య గాలివానని సృష్టించింది. హే జానీ, ఇదిగో మామయ్య, రండి. మీరు రండి సార్, మా బంగళాకి ప్యాలెస్ లాగుంటుంది. ఇదిగో చూడండి, వీధి కుక్క బండి కింద పడి చచ్చేలాగైపోయింది. దీని లోపలికి తీసుకురాకూడదని ఈయన ఎంతగానో మొత్తుకున్నారు. తర్వాత నా కూతురుకు నచ్చింది, తర్వాత ఇంకేముంది? తన కోసం ఈయన ఎంత త్యాగమైనా చేస్తా. మా ఇంటికి మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నా, తర్వాత మీ ఇష్టం. ఓకే, చేయి జారి కింద పడింది.
ఏ ఆగు ఇప్పుడే వస్తా. ఏ ఎక్కడికి? నేను నా జీవితంలో ఫస్ట్ టైం లిప్స్టిక్ వేసుకుని వచ్చాను. దాన్ని మీరు తుడిపేస్తారన్న నమ్మకంతో. ఏమైందిరా సైట్ కూడా వెళ్లకుండా, ఎనీ ప్రాబ్లం? తెల్లవారుజామునే ఒక ఇంట్యూషన్. ఇప్పుడేంటి? యామిని నుంచి ఫోన్ వస్తుంది, నేను అటెండ్ చేశాను. తనేదో మాట్లాడుతుంది, నేనేదో మాట్లాడుతున్నాను. నాకు కోపం వచ్చి ఫోన్ పగలగొట్టాను. తను ఏడుస్తూ వెళ్ళిపోతుంది. చిన్న సమస్య పెద్దదయ్యి భయంగా ఉందిరా. ఇదిగో ఇప్పటికే 20 సార్లు ఫోన్ చేసింది. అటెండ్ చేయలేదుగా, మరి అలాగే మెయింటైన్ చేయి, మాట్లాడితేనే కదా ప్రాబ్లం. రే, ల్యాండ్లైన్కి ఏది కనెక్ట్ చేయొద్దని చెప్పు ప్లీజ్. ఓకేరా. లిసన్, నేను 10 మందితో ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్లో ఉన్నాను. ఇప్పుడు మాట్లాడడం కుదరదు, ఐ విల్ కాల్ యూ లేటర్. సారీ క్లయింట్స్, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, అందుకే స్పెషల్గా. తినండి యామిని, మీరందరూ తినండి. సారీ, ఉదయం నుంచే ఒకలాగా ఒక ఇంట్యూషన్. హే, ఏంటిది? పైగా 10 మంది ఉండగా. జస్ట్ బీ కూల్, స్మైల్. ఆకాశం భూమికి మధ్యలో శూన్యమే, అనురాగం హరివిలై కడుపులు మనసులు రెండు, ఈ ఉరుములు మెరుపులు క్షణమే. ఇలా ఒకరోజు వస్తుందని నేను ఆ రోజు చెప్పాను. ఒక్కరోజైతే పర్వాలేదు, ప్రతిరోజు ఇలా జరగకూడదు జరగకూడదు అని. మనం అసలు ప్రేమగా ఉండడం లేదు, నటిస్తున్నాం అంతే. ప్రేమని కోపాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టుంటే ఇది ఎప్పుడో జరిగి ఉండేది. అలా జరుగుంటే బాగుండేది. యామిని, జస్ట్ లిసన్. నేను తప్పు చేసినప్పుడల్లా నువ్వు ఎక్సెప్ట్ చేసావు, నువ్వు తప్పు చేసినప్పుడు నేను అడ్జస్ట్ చేసుకున్నాను. కానీ అది రైట్ ఓ రాంగో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నావు. ప్లీజ్ నేను చెప్పేది విను. నేను కన్ఫ్యూషన్లో ఉంటుంటే నువ్వు నన్ను కన్విన్స్ చేసి ఉండొచ్చు, కానీ నేను డెసిషన్కి వచ్చేసాను. Thank you.
నన్నే మిస్ చేసుకున్నాను. నైట్ డిన్నర్కి ఏం కావాలి? నువ్వు చాలు. సరే, క్లైమాక్స్లో ఏం చెప్పదలుచుకున్నారు? తను గొడవ పెట్టుకుని వెళ్ళేటప్పుడు అతని ఇంట్యూషన్లో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు కలుసుకుంటారా లేదా? అది 50-50 సార్. 50-50? ఏ 50 అనేది ఆడియన్స్ నిర్ణయానికి వదిలేశాను సార్. నోనో, ఆ ముగింపు బాగుండదు. అదేలా ఆడియన్సే క్లైమాక్స్ నిర్ణయిస్తారు? ఇప్పుడు ప్రేయస్ కోసం అనే సినిమాలో చివరికి హీరోయిన్ భర్తతో వెళ్తుందా లేక ప్రియుడితో వెళ్తుందా అనే నిర్ణయాన్ని ఆడియన్స్కే వదిలేస్తే ఎలా? వదలలేదు. అందుకే ఆ సినిమా ఓ లెజెండ్. మీరు చెప్పే ఈ కథకి ఓ మంచి కంక్లూషన్ కావాలి. వాళ్ళిద్దరూ కలుసుకుంటారా లేదా అని. అది ఆ పీరియడ్లో వచ్చిన ఒక సూపర్ హిట్ క్లాసిక్ మూవీ సార్. ఇప్పుడున్న ఆడియన్స్ ఇంతకు ముందులా లేరు. మనకంటే చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తున్నారు. తర్వాత ఏం జరగబోతోందని తెలియని క్లైమాక్స్ని జనాలు ఆదరిస్తున్నారు సార్. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది సార్. నోనో, నాకేదో కన్ఫ్యూషన్గానే ఉంది. మనీ ఇన్వెస్ట్ చేస్తే నాకు మనసులో ఏదో వెలితిగా ఉంది ఈ కథ వర్కౌట్ అవుతుందా లేదా అని. ఐఎమ్ రైట్? తన కాల్ లిస్ట్ వచ్చింది కదా, ఏమైనా తెలిసిందా మీకు? హలో, ఏమైంది ఇన్వెస్టిగేషన్? మా అక్క ఎలా చనిపోయిందో ఇంకా మిస్టరీగానే ఉంది. రియల్ లైఫ్లో అంతే. ముగింపు లేని కథలు ఎన్నో ఉన్నాయి, కానీ సినిమాలో మాత్రం 2.5 అవర్స్లో క్లైమాక్స్ చెప్పేయాలి. సరే, కానీ మీ ప్రొడ్యూసర్ ఏమన్నారు? రేపు చెప్తానని చెప్పారు. ఓకే అయితే స్వీట్ బాక్స్తో వచ్చి ఇక్కడ ఉంటాం, లేకపోతే ముఖం మార్చుకొని బాయ్ చెప్పి బయలుదేరతాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అందరూ సరిగ్గా పని చేయండి అయ్యా, అరకొరగా పని చేస్తే సీతాపతి గారికి నచ్చదు. మా వాళ్ళు ఎక్కడ? తమ్ముడు, నా కూతురు పరిస్థితి చూసావా? ఎవరు ఎవరు? డైరెక్టర్ గారు, ఎనకి 52 వయసు వచ్చి నేను గవర్నమెంట్ సర్వెంట్ అయింటే రిటైర్డ్ అయ్యే సమయానికి నన్ను సన్మానించి ఇంటికి పంపించేవారు. గొప్పగా ఏదో సాధిద్దామని సినిమా ఫీల్డ్కి వచ్చాను, కానీ ఈ సినిమా ఫీల్డ్లో బతకటం రొమ్మ కష్టమైంది. రేపు డైరెక్టర్ అవుతాను, రేపు డైరెక్టర్ అవుతాను. 40 వర్షం ముడిచిపోయింది. సత్యపోయడమే డైరెక్టర్ అయ్యడమేనా? నువ్వు గ్యారంటీ ఇస్తావా? క్షణం కయ్యోగంగా బ్రతుకంతా భారంగానే గడిపేశారు. పిల్లలు పిల్లలు, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, మీరు సినిమా ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోండి. లేదంటే మీకు కూడా రేపు పెళ్లిళ్ళు జరుగుతాయి. 28 ఏళ్ళు వచ్చినా కూడా మీ పిల్లలకి పెళ్లి చేయక తల్లాడిల్లిపోతారు మీరు. మీ అమ్మాయి విరక్తితో విషం తాగి చావు బతుకుని వచ్చి ఉంటుంది, అప్పుడు మీరు కూడా నాలుగే గుండెలు బతుకుని ఏడుస్తారు. టాలెంట్ కృషి మాత్రమే సినిమా ఫీల్డ్కి సరిపోదు, లక్కు కూడా కావాలంట. లక్కుగాక నాకు ఎంగపోవే. నేను ఈరోజు కమెడియన్ని, కానీ ఆ రోజు ప్రేమనగర్ కంటే గొప్ప కథలు రెడీ చేశాను. అలాంటివి 6 కథలు ఉండేవి నా దగ్గర. ఇరింది ఎన్న ప్రయోజనం? మొదటి సినిమా పూజలే ముడించిపోవచ్చు, రెండవది సినిమా అవుట్డోర్లో ముడించిపోవచ్చు, మూడవది సినిమా రీరికార్డింగ్లో ఆపేశారు. తమన్, సినిమాలో గెలవడానికి ఏ కుటుంబం సహకరించదు. మనం సినిమాలో గెలవడానికి వేగంగా వెళుతూ ఉంటాం, కానీ కుటుంబ సమస్యలు వెనక్కి లాగుతూ ఉంటాయి. అమ్మ, దక్ష, తల్లి, దిగులు పడకండి, ఇప్పుడు అబ్జర్వేషన్ లో ఉంచారు. రిస్క్ అయిన స్టేజ్ దాటేస్తే షీల్ బి ఆల్ రైట్. నా కూతురు బతుకుతుందని నాకు తెలుసమ్మా, కానీ విషం తాగే పరిస్థితి వచ్చిందని అంత. ఏయ్, నువ్వు కిచెన్లో ఉన్నావా? ఇంతకు ముందు ఉన్నాను, ఇప్పుడు హాల్లో ఉన్నాను. కాఫీ? ఏంటి విశేషం? చెప్తాను. తమన్, వచ్చి బ్రేక్ఫాస్ట్ తిను. దక్ష,
ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏం ఎనీథింగ్ ఇంపార్టెంట్? సాయంత్రం చెప్తాను. నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా? సాయంత్రం మాట్లాడుకుందాం. ఎనీథింగ్ ఇంపార్టెంట్? సీతాపతి గారా, ఈ కుర్రోళ్ళు మొక్కలు చూస్తుంటే పద్ధతిగా ఉన్నట్లేదు, ఏది సెట్ అయినట్టుగా లేదు. ఏది ఏమైనా ఇవాళ ఖాళీ చేసేస్తారని అనుకుంటున్నానండి. మీరే వాళ్ళని ఆశీర్వదించాలయ్యా. హలో, గుడ్ మార్నింగ్. దెన్ వాట్స్ హ్యాపెనింగ్? ఇప్పుడేం చెప్తుంది మీ ఇంట్యూషన్? డోంట్ వరీ, మీకున్న అద్భుతమైన ప్రతిభకి డెఫినెట్గా ఒక గొప్ప డైరెక్టర్ అవుతారు. గుడ్ లక్ విత్ యువర్ ఎండెవర్స్. నా ఈ ఇంట్యూషన్ వర్కౌట్ కాకూడదు. ఏమంటుందండి? ఏమంటుంది మీ ఇంట్యూషన్? డోంట్ వరీ, మీకున్న అద్భుతమైన ప్రతిభకి డెఫినెట్గా గొప్ప డైరెక్టర్ అవుతారు. ఇది ఇంట్యూషన్ కాదు, మోటివేషన్. గుడ్ లక్ విత్ యువర్ ఎండెవర్. ఎనీవే, థాంక్స్. యువర్ మోస్ట్ వెల్కమ్. తమన్, తప్పకుండా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి శుభవార్త వస్తుంది. కావాలంటే చూడు, ఒక ఫోన్ కాల్తోనే సినిమా కన్ఫర్మ్ అయిపోతుంది. ఉడనే ఏం పొన్నికి కళ్యాణం ఫిక్స్ పడినవే. ఆమాపా, నువ్వు దక్ష తాళిబొట్టు తీసుకుని నా కూతురు పెళ్లి చేయించడం నా కళ్ళ ముందు కనిపిస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే మా అమ్మని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. లేదంటే పోతే పోనీ అని ఇలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకేం చేయాలి? ఏమంటారు సార్? దుబాయ్ నుంచి వచ్చిన మా నాన్నగారు ఈ క్లాక్ నా చేతికిచ్చి, టైం సరిగ్గా సెట్ చేసుకో, ఒకవేళ ప్రొడ్యూసర్ నుండి కాల్ రాకపోతే అత్త కూతురు అమెరికాలో ఉద్యోగం రెడీగా ఉందని చెప్పారు. నాకెందుకో కెమెరా కలగానే మిగిలిపోతుందని భయంగా ఉందిరా. ఏమైంది తమన్, ఎందుకు డిప్రెషన్లో ఉన్నావు? దక్ష కోపగించుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ గొడవ? వదిలేరా, రేపటికంతా సర్దుకుంటుంది. ఇంతకు ముందులా ఎక్సెంట్రిక్గా లేకుండా ఫస్ట్ టైం చాలా మెచ్యూర్డ్గా నెమ్మదిగా మాట్లాడింది. డాక్టర్ ఎప్పుడు కన్ఫర్మ్ చేశారు? నిన్న. నిన్ననే ఈ విషయం నాతో చెప్పొచ్చు కదా. అంతకంటే ముఖ్యమైన విషయం నీతో చెప్పాలనుకున్నాను. శ్రీను గారి పెథాటిక్ సిచ్యువేషన్ నన్ను ఆలోచింపచేసింది. ఏం చెప్తావు? ఇంకో 6 మంత్స్లో నువ్వు డైరెక్టర్ అవుతున్నావో లేదో ఖచ్చితంగా నాన్నవ అవుతావు తమన్. కుటుంబం, పిల్లలు అయిన తర్వాత నువ్వు నీ సినిమా కళల్ని మోస్తూ ఇంత వేగంగా పరిగెత్తలేవు తమన్. అందువల్ల ఇంకొక 6 మంత్స్ ట్రై చేసి చూసి కుదరకపోతే నువ్వు వేరే ఉద్యోగానికి వెళతావా? వేరే ఉద్యోగమా? అవసరం లేదు దక్ష. డెఫినెట్గా ఇంకొన్ని రోజులు ట్రై చేశానంటే. ఏంటి, ఓ 58 సంవత్సరాల వరకా? నీ వల్ల కాదు తమన్. ఏదో కొంచెం టాలెంట్ ఉన్న శ్రీను గారి వల్లే ఈ సినిమాను వదిలి వెళ్ళలేకపోతున్నారు. నువ్వెంతో టాలెంటెడ్ తమన్, నిన్ను ఈ సినిమా ఎలా వదిలిపెడుతుంది? నాకెంతో భయంగా ఉంది తమన్. బాధ్యతలుంటేనే భయం వేస్తుంది అని అంటారు, కరెక్టే. ఇప్పుడు నీ మీద భయం వేస్తున్నందుకు కారణం నాలో పెరుగుతున్న మరో ప్రాణమే. ఇప్పుడు నేను చెప్తున్నది హార్ష్గా ఉంటుంది, ఏ హర్టింగ్గా కూడా ఉండొచ్చు. నువ్వు గెలిచే వరకు మనం విడిపోదాం.
సూట్కేస్ ఏదో తీసుకెళ్ళింది. డోంట్ వరీ, తను మళ్ళీ వచ్చేస్తుంది. చాలాసార్లు అలాగే వచ్చిందిగా. మన స్క్రిప్టు నీ లైఫ్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కదా. కరెక్ట్. లేదంటే దక్ష ఎందుకు ఎల్లో సూట్కేస్ తీసుకువెళ్తుంది? అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సో ఇక అన్ని మనకు రాబోయే ఫోన్ కాల్లోనే ఉన్నాయి. సరే, ప్రొడ్యూసర్ గారు ఎన్ని గంటలకు కాల్ చేస్తామని చెప్పారు? నా నిర్ణయం కూడా మీ క్లైమాక్స్ లాగే 50-50. రేపు 12 గంటలకు ఫోన్ చేస్తాను, ఎస్ సార్ నో అని. బట్ యువర్ స్క్రిప్ట్ ఇస్ యూనిక్. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ తమన్. 50-50 ఛాన్సెస్ అని అడ్వైజ్ చేసి ఆయన ఏం చేసి ఉండాలి? నీతో ఒకటి 10 గంటలని చెప్పి ఉండాలి, లేదా 2 గంటలని చెప్పి ఉండాలి. రెండు వదిలేసి 12 గంటలని చెప్పడం ఏంటి? ఏ బా, 12 గంటలు అవ్వబోదు. ఫోన్ ఏమి సైలెంట్ లో వెక్కలే. ఏంటా టెన్షన్ అయ్యరికే? తర్వాత ఏం జరగబోతుందో తెలియని జీవితంలోనే ఒక ఇంట్రెస్ట్ ఉంది సార్. చిల్ అవుట్ గైస్.
షాట్ ఓకే.